ಕೃತ ನರಸಾತುಲ ಕರ್ತವ್ಯಂ ದೈವಮ. అబచారు అబచారు, ఒరే అపారా, అదమ్మా. ఏంటమ్మా? ఇక్కడున్న సీతారాముల బొమ్మ తీసి ఈ దరిద్ర బొమ్మ పెట్టిన దరిద్రుడు దగుబాటి ఎవరు? నేనే వదినా. ఎందుకు పెట్టావు? ఎవరో ఇచ్చారు, ఫిగర్ అట్రాక్షన్ గా ఉంది కదా అని తెచ్చి తగిలించా. చూడుగిరి బాబు, చూస్తున్నా. నేను చూడమన్నది ఇక్కడ. ఈ ఇల్లు రామాలయం, ఇక్కడుంటే రాముడు బొమ్మన ఉండాలి, లేకపోతే మా ఆయన బొమ్మన ఉండాలి. అంతేగాని మరో ఆరుదారి బొమ్మ ఉండడానికి వీల్లేదు. వెంటనే దాన్ని తీసేయి. ఇరవైలో అరవైలాగా ఏంటి చేదస్తం చెప్పు. అరే, టీవీ పెడితే రాముడు బొమ్మ, రేడియో పెడితే రాముడు పాట, వరల్డ్ రోజు లో ఫంక్షన్ పుచ్చుకున్న లేడీ లాగా ఈ మడి దడి కొంచెం తగ్గించి నీ ఏజ్ కి తగ్గట్టు మోడర్న్ గా ఓ ప్యాంటు ఓ షర్టు. హాయ్ హలో. నువ్వు ఆయన క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, బిజినెస్ లో హెల్ప్ చేయొచ్చు, ఆ చనువు తీసుకుని మా సొంత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. అది కాదమ్మా, ఇంత అందమైన అమ్మాయి బొమ్మ చూస్తుంటే. ఇది అందమైన బొమ్మ, బరి తగ్గించి బట్ట లేకుండా బోరి ఒళ్ళేసుకుని ఎలా కూర్చుందో చూడు. అమ్మా తప్పమ్మా, కట్టుకోవటానికి కూడా బట్టలు లేని ఒక పేదదాని గురించి అలా మాట్లాడకూడదమ్మా. ఇది పేదది ఎందుకు అవుతుంది? దరిద్ర మొహంది, ముందు ఇక్కడి నుంచి తీయడాన్ని. నిన్ను బాగు చేయటం నా వల్ల, దీని వల్ల కూడా కాదు. కాదంటే కాదు. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. సీత సీత, ఈ దిక్కుమాల బొమ్మ ఎవరు తగిలించారు అక్కడ? భయ్యా భయ్యా, గట్టిగా అరకు, నేనే తగిలించా. దేనికి? వదిన, ఈ ఇంటిని రామాలయం ఉంది, దిశ తగలకుండా ఇల్లు కలకలాడుతూ ఉండాలి కదా, అందుకే నేను తెచ్చి తగిలించా. ఇది ఎలా ఉంది? అర్జెంట్ కదా, తీసుపడి. ఏంటి భయ్యా నువ్వు కూడా, 24 గంటలు ఇలా నామాలు బాణాలు చూస్తూ కూర్చుంటే దేవాలయంలో పూజారి ఉద్యోగం వస్తుంది తప్ప మూడు రాదు. ఉమ్మయ్, ఈ ఇంట్లో బొమ్మ అంటూ ఉంటే సీత రాముళ్ళైనా ఉండాలి, లేదా నశేద్దైనా ఉండాలి, అంతేగాని మరో బొమ్మ ఉంటానికి వీలదు. ముందు తీసేయి. పని చేయండి, మీ ఇద్దరు కలిసి భద్రాచలం ఫారెస్ట్ పోయి అక్కడ ఆశ్రమం కట్టుకుని అక్కడ పావురాళ్ళు అవి ఎగరేసుకుంటూ బంగాళదుంపలు అవి తింటూ భద్రగీతాలు అవి పాడుకోండి, మీకు ముక్తి మాకు విరక్తి కలిగి టోటల్ గా పీస్ఫుల్ గా ఉంటుంది. ఏంటి ఇంకా ఈ చెండాలను పట్టుకుని ఇక్కడే తిరుగుతున్నా? లేదమ్మా వెళ్తున్నాను, అందువచ్చి ట్రైల్ చేశాను అంతే. పెళ్ళై మూడేళ్ళే అయింది, అప్పుడే మాకు పెళ్ళేంటి? ఆయన మూడు, నీతో పాటు పెళ్ళైన సొట్టముకు సత్తిగారికి ఆరుగురు పిల్లలు పుట్టారు. మూడేళ్ళ ఆరుగురు పిల్లల చస్తే నేను నమ్మను. మూడు సార్లు కమల పిల్లలే బాయ్, నీకంటే చిన్నద రామలక్ష్మి, ఇద్దరు పిల్లలు చంకలేసుకుని మళ్ళీ కడుపు పట్టుకు తిరుగుతోంది. అంతెందుకు? ఆ సోడకోటి సోమేశ్వరరావు గారు పెళ్ళై రెండేళ్లనే అయింది, 2.5 ఏళ్ల కొడుకున్నాడు. పెళ్ళై రెండేళ్లైతే 2.5 ఏళ్ల బాబాలా అన్నట్టుకు ముందే కక్కుత పడ్డట వెధవ, వాళ్ళంతా అంత స్పీడ్ గా ఉన్నారు. మరి నువ్వా? పెళ్ళై 3 ఏళ్లైంది, ఇంతవరకు నీ పిల్లంతో కనీసం ఓ నిమ్మకాయ నాకిచ్చలేదు, చింతకాయ తినిపించలేదు, ఓ మామిడికాయ కూడా కొరికించలేకపోయావు. ఓ సినా పిచ్చి డాడీ, దానికి అంత వరి అవుతావు ఎందుకు? సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అవన్నీ తీసుకొచ్చి నీ ఎదురుగానే కోడలు చేత తినిపించి నాకించి కొరికిస్తా. ఓకే, తినిపించడం అంటే ఆ తినిపించడం కాదు, కోడలు కడుపున ఒక కాయ కాయించి ఈ కాయలన్నీ తినిపించాలి. మాట్లాడితే మీనింగ్ ఉండాలి, దాని కడుపే ఉన్న కొమ్మ రెమ్మ పూలు కాయలు కాయటానికి. కుళ్ళు జోకులైకో, ముందు నీ పిల్ల నీళ్లు వస్తున్నా చూడు. నీళ్ళ పొద్దున సాయంత్రం నీళ్లు పోసుకుంటుందిగా. ఏమే, ఇదిగో మళ్ళీ కంటిన్యూస్ కామెడీ. నీళ్ళు వేసుకోవడం అంటే మనవణ్ణో మనవరాలను కనిపెట్టాం. అర్జెంట్ గా పని చూడు. అంత అర్జెంట్ అయితే ఎలా? మా బెడ్రూమ్ లో పిల్లలు కానీ ఫ్యాక్టరీ ఏమి లేదు. నువ్వు బెడ్రూమ్ లో ఫ్యాక్టరీ పెడతావో బ్యాటరీ పెడతావో నాకు అనవసరం, వెంటనే నాకు ఆడుకోవడానికి మనవరో మనవరాలు కావాలి. ఇదిగో నువ్వు తమిళ సినిమా హీరోలాగా మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఆ ఓవర్ యాక్షన్ సంగతి తర్వాత, ముందు నువ్వు ఫుడ్ గిట్టు బాగా తిని నెల తిరగకుండా మీ ఆవిడ చేత వాంతులు చేయించు, లేకపోతే ఇంట్లో ఒక క్షణం కూడా ఉండరు. నువ్వు ఏంట్లో ఉంటావు చెప్పు, మేము అక్కడికి వచ్చింటాం. మీ నాన్నగారు అన్నట్టు మనతో పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు పుట్టారా? మనం వద్దని ఏమందరూ వాడటం లేదు, అయినా మనకి పిల్లలు పుట్టడం లేదు. చూడు సీత, ఈ దేశంలో పెట్టుబడి లేకుండా పెద్ద శ్రమ పడకుండా పుట్టేది పిల్లలే, అంచేత నువ్వు అధైర్య పడకుండా ధైర్యంగా ఉండు, తప్పకుండా నువ్వు తల్లి అవుతావు, సరేనా? ఎందుకైనా మంచిది, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుందామండి. అది ఆ పని చేయండి. అమ్మ నాన్న దొంగ నువ్వా? సిగ్గు లేకుండా మొగుడు పిల్లల గదిలో దొంగలా దూరి అంతా చూస్తున్నావా? నేనేమి చోట్టలేదా, కళ్ళు మూసుకుని రన్నింగ్ కామెంటరీ వింటున్నా. ఏమిటి వింటాం? లూప్కి రాణి నిరోధక రాజా అంటూ ఫ్యామిలీ ప్లానింగ్ సూత్రాలు వల్లిస్తూ ఎర్ర త్రికోణం అంటూ ఎగురుతున్నారేమో, టెస్ట్ చేద్దామని వచ్చా. అదేం లేదని తేలిపోయింది కాబట్టి కోడలు చెప్పినట్టుగా రేపే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి, నేను వస్తా. రండి రండి. వచ్చాం, ముందు డాక్టర్ పిలువు. నేను ఉండగా ఇంకో డాక్టర్ ఎందుకు? అంటే డాక్టర్ నువ్వా? అవును. ఫేస్ చూస్తే చాప్ మందు మింగిన ఒబ్బసం రోగిలా ఉంది. నువ్వు డాక్టర్ అంటయా? అన్న, ఈ చుట్టుపక్కల పెద్ద పేరున్న డాక్టర్. అలాగా, ఏం పేరు బాబు? డాక్టర్ అమరం. ఇంత బొట్ట పేరు పెట్టుకుంటే పెద్ద పేరు ఉందంటావేరా? పెద్ద పేరు అంటే ఫేమస్ డాక్టర్ అని మీనింగ్. ఐసి, ఈ ఫేస్ కట్ ఎక్కడ చూసినట్టుగా ఉంది. ఈయన మన గిరివాళ్ళ బావగారు. మా డాక్టర్ గారు వెరీ పాపులర్, టీవీలో పత్రికల్లో సెక్స్ ప్రజలకు సమాధానాలు చెప్తుంటారు, బహుశా మీకు టీవీలో కనిపిస్తుంటారు. టీవీలో కనిపించడానికి ఏముందిలే, ఈ మధ్యన పందులు గేదెలు కూడా కనిపిస్తాయి. మీరు రండి డాక్టర్, టెస్టులు చేద్దరు. కానీ నువ్వుండో, మిమ్మల్ని ఆయన టెస్ట్ చేసే ముందు ఆయన నేను టెస్ట్ చేయాలి. నిన్ను నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, ఆన్సర్లు చెప్పుకోవాలి, అడుక్కోండి. ఆ మధ్య బెంగళూరులో కిడ్నీలు కోసి అమ్ముకున్నారంట, ఆ ముఠాతో నీకేమైనా లింక్ ఉందా? ఉంటే ఏ టైప్ లింక్? శ్రీదేవి మదర్కి మెదడు ఆపరేషన్ చేస్తూ
కుడి పక్క కోయిపోయి ఎడం పక్క కోసారంట. ఆ డాక్టర్లకి నీకేమైనా కనెక్షన్ ఉందా? ఉంటే ఏ రకమైన కనెక్షన్? తర్వాత ఎంతవరకు నువ్వు ఎన్ని ఆపరేషన్లు చేశావు, ఎన్ని అబార్షన్లు చేశావు? అన్న మాట్లాడితే మీనింగ్ ఉండాలి. ఇక్కడ మనం వచ్చింది టెస్ట్ చేయించుకోవడానికి, ఆయన్ని టెస్ట్ చేయడానికి కాదు. డాక్టర్ మీరు రండి. థ్యాంక్ యూ. ఇదిగో జాగ్రత్తగా టెస్ట్ చేయి, లేకపోతే టీవీలో నీ ఫోటోకి దండడిపోతుంది. ఏంటి చెప్పేది, నువ్వు అసలు డాక్టరేనా? మీకంత అనుమానం అయితే మీకు ఆపరేషన్ చేస్తాను. మీరు బతికారనుకోండి నేను డాక్టర్ని అని మీకు తెలుస్తుంది, మీరు పోయారనుకోండి నేను డాక్టర్ని కాదు అని నాకు తెలుస్తుంది. ఓకేనా? సంతోషించాలే. అసలు బిళ్ళలు కొట్టాలతో బిడ్డలు గంటం ఏంటే, మా పూర్వీకులు ఎవరిలోనూ ఇటువంటి లోపం లేదు. నాన్న మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు. అవునండి, మాది జనరేటర్ల జనరేషన్. డాక్టర్ గారు, ఏమా ఈ బిళ్ళలు వాడితే ప్రయోజనం ఉంటుందంటారా? ఆయన చేత మీరు ఈ బిళ్ళలు మింగించండి, 3 నెలల్లో మీరు వాంతులు చేసుకోకపోతే నన్ను అడగండి. సీతా, సీతా తీసుకోండి. నాకు కావాల్సింది అది కాదు, నా పెళ్ళి. పుట్టుకోకండి. ఏ, నేను నీ మొగుడినేగా. పిల్లలు పుట్టాలని ఈ రోజు నుంచి 30 రోజులు వ్రతం చేస్తున్నాను. అయిపోయి నెలలో 30 రోజులు నువ్వు ఇలా వ్రతాలు నోములు చేస్తూ నన్ను ముట్టుకోవద్దంటే మనకి పిల్లలు ఎలా పుడతారే? అది కాదండి, ప్రొద్దుటే తలస్నానం చేసి నిష్టగా పూజ చేసి ఒంటి పూట భోంచేసి 31వ రోజు కాపురం చేస్తే పిల్లలు పుడతారని పక్కింటి పార్వతి గారు చెప్పారు. నువ్వు చెప్పినట్టు చేస్తే మనకు పుట్టేది పిల్లలు కాదు, రోగాలు. అయినా జబ్బు నాకైతే నువ్వెందుకు అనవసరంగా నేలలో నాటడం, కడుపు మార్చుకోవడం, వీళ్ళు హ్యాపీగా చికెన్లు మటన్ లాగి. అయ్యో అబ్జారు అబ్జారు అలా అనకండి, 30 రోజులేగా కాదనకుండా ఈ కషాయం తాగేయండి. ఇది తాగితే పిల్లలు పుడతారా? అవునండి తాగేయండి. ఎట్ట తాగేది? అదేంటండి ఫేస్ ఎలా పెట్టారు, మరీ చేదుగా ఉందా? అబ్బే తీయగా తేనెలాగుంది. నాకు తెలియక అడుగుతాను, ఇది తాగితే వాంతులు వచ్చేది నీక నాక? మీ అబ్బాయి వాంతులు చేసుకుంటున్నారు. అబ్బాయి కంగ్రాచులేషన్స్ రా కొడక. దేనికి ఇంత తొందరగా తాతని చేస్తున్నందుకు, నీ పిల్లాన్ని తల్లిని చేస్తున్నందుకు. మాట్లాడితే మీనింగ్ ఉండాలి. ఆ దిక్కుమాలను మనం తాగి నేను వంత చేసుకుంటే దాని కడుపు ఎలా వస్తుంది? అది నిజమే, వీడు వంత చేసుకుంటే కోడలు కడుపు రావటం ఏమిటి? ఏమిటో ఓవర్ ఎక్స్పెక్టేషన్. ఏం తెచ్చావు? అన్ని తెచ్చాను గాని అమ్మా నాకు ఈ విషయం తెలిసింది. నిజమేనా? ఏంటది? అబ్బాయి గారికి నా రాలికినిసటగా. ఆ విషయం నీకెలా తెలుసు? నాకే కాదమ్మా, ఊరు ఊరంతా తెలిసిపోయింది. మీ మావయ్య గారు చెప్పారంట. ఏనక్కడు ఏది దాచుకోడు, ఈబీసీకి తక్కువ ఈటీకి ఎక్కువ, నా పరువంత తీసేస్తున్నాడు. మీరు కాబట్టి కట్టాన్ని దిగమింగి కాపురం చేయగలుగుతున్నారు. ఇంకొక ఆరదైతేనా ఎవరినప్పుడు చూసుకొని లేసిపోయి ఉండేది. నువ్వు ఇక్కడికి వచ్చింది కోరలమ్మటానికి, సొల్లు కబురు చెప్పడానికి కాదు. వచ్చిన మనం చూసుకొని వెళ్ళు. నరాలు ఇక్కడిస్తుంటే ఇట్టాగా కోపాలు వస్తాయమ్మా. చూడు, మీరందరూ అనుకుంటున్నట్టుగా పెద్ద లోపమే లేదు ఆయనకి, ఏదో చిన్న లోపం, దానికి మందులు వాడుతున్నారు. 1 కిలో బీరకాయలు. ఇట్టాటి రోగానికి బీరకాయలు బీరకాయలు కాదమ్మా వాడాల్సింది, మునక్కాయలు. ఏమిటి ఇవన్నీ? ఇది ములక్కాయ పప్పు, ఇది ములక్కాయ వేపుడు, అది ములక్కాయ మసాలా, అది ములక్కాయ సాంబారు, అది ములక్కాయ రసం, ఇది ములక్కాయ మజ్జిగ. ములక్కాయ నీళ్లు, ములక్కాయ అన్నం లేవా? అయ్యో లేకపోవడం ఏంటండి, అవి కూడా ఉన్నాయి. ఈ దిక్కుమాల ములక్కాయలు నాకు పడవ, నీకు తెలుసుగా. అందుకే తమరు నన్ను తాతం చేయలేకపోయారు. ఇక్కడ నుంచి నీకు ఫుడ్ అన్ని ములక్కాళ్లే, ఇవి తింటే బాడీలో ఏ లోపం ఉన్నా పోద్దంట. లోపం పోతుందా మనిషినే పోతానా? ఏమిటండి ఆ పాడు మాటలు? అమ్మాయి చెప్పడం మర్చిపోయా, పెసరట్టు ఇడ్లీ ఉప్మా కూడా ములక్కాళ్ళతో చెయ్యి. మరి చట్నీ? అది ములకాయలతో చేస్తుందిలే, నువ్వు తిను. ఎలా తిన్నావు అన్నీ? వాట్ యార్, చేత్తో కలుపుకుని నోట్తో తిను. నేను తిన్ను. ఏమండి నా కోసం ప్లీజ్. కూర్చో తిను తిను. ఇవన్నీ తిన్నావంటే నీ కడుపులో కాయ గాయటం గ్యారంటీ. ఏంటి ములక్కాయ? మాట్లాపి తినండి. నమస్కారం అండి. నువ్వెవరు? కొత్త వాచ్ ఉమెన్ అండి. వాచ్ ఉమెన్? ఆ సింగడు ఎక్కడ? ఆడి వీకేసిన వేసుకున్నానండి. ఎవరు? బిగ్ బాస్ అండి. ఎవరా బిగ్ బాస్? తెల్లండి రాత్రి ఫోన్ లో మాట్లాడారండి. నిన్ను వాచ్ ఉమెన్ గా బుక్ చేయటేమిటి? గోపాల్ 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 హాయ్ తండాలండి. హలో హెడ్ సార్. హాయ్.
Oh my god, I'm sorry. Adin sir, apuram lepotnar. Idi ma office anko nochan. Idi me office sir. Ma office, mar meeranta evaru? Me staff sir. Ma staffa? Ma staff anta mogalu kada? Vallan teesesi mammalni pettaru sir. Evaru pettaru? Big boss. Evada big boss? Valandi, night phone lo fix chesaru. Night phone lo fix chesada? Night phone lo. Rey Gopalam. Gopalam. Hi. Hi. Who are you? Gopalam pillars lo ochina goindamanande. Ninnu kuda big boss pettada? Hi. Manager. మేనేజర్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఎవడా బిగ్ బాస్ గాడు నేను మీ అమ్మ మొగుణ్ణి అయితే మాత్రం నా పర్మిషన్ లేకుండా వెళ్ళంత ఆఫ్టర్ల్ ఎండి గడివి నీ బోరి పర్మిషన్ ఎవడు కావాలరా ఈ కంపెనీ నాది దీనికి నేను సోల్ ప్రొప్రైటర్ని నేను చెప్పినట్టుగా పని ఉండకపోతే నిన్ను కూడా పీకేసే అధికారం నాకుంది అయినా మొగాళ్ళని తీసేసి ఆడాళ్ళని నింపి పెట్టినట్టు సిన్సియర్గా పనిచేస్తారని చూడు అందరూ ఎంత సలక్షణంగా చక్కగా ఉన్నారో స్టాఫ్ని పెట్టుకునేది చూడటానికి కాదు పని చేయించుకోవటానికి బాబు వాళ్ళకంటే వీళ్ళు బాగా పనిచేస్తారు కావాలంటే చేయించుకోడు వీళ్ళంతా సిబ్బంది అదే నాకు ఇబ్బంది ఇంతమంది లేడీస్తో నేను ఒక్కడిని ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా పని చేయించుకోవాలి ఎలాగైనా ఉండొచ్చు మాట్లాడుకోవచ్చు పని చేయించుకో అది కాదు నాన్న ఆడవాళ్ళంటే బోల్డ్ అని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళతో ఫ్రీగా అలా ఉండు నీ పిల్లం ఆడదేగా ఫ్రీగా ఉంటలా త్రీ నైట్స్ గడిపి పెళ్ళమైంది కాబట్టి ఫ్రీగా ఉండగలుగుతున్నా వెళ్తాను అలా గడిపి కేర్ ఫ్రీగా ఉండు ముందు బ్యాంక్ ఆఫ్ టూరిజం ఫైల్ చూపించు చూడండి నేను అడిగింది ఫైలే బయట కాదు ముందది ముయి అస్తమాని ఫైల్ చూడమేనా కాస్త ఇదిగో డోంట్ టచ్ చెయ్యి మీదగా చంపేస్తాను ఇక లాభం లేదు ఇక వెళ్ళండి వెళ్ళండి అందరూ అందరూ లేండి ఈ బాల్కు ఆఫీసు కంప్యూటర్లో ఆఫీస్ హెడ్ లైట్ ఏరియా అయిపోయింది దరిద్రం వదిలించుకుంటారు ఆగండి ఆగండి మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి పంపని అధికారం ఎవరికీ లేదు మీరు మీ సీట్లో పనిచేస్తారు వెళ్ళు నువ్వు అసలు నాకు ఫాదర్వా అమ్మాయిని సప్లై చేసే బ్రోకర్వా నువ్వు బ్రోకర్ అన్నా డాఫర్ అన్నా ఐ డోంట్ కేర్ నాకు కావాల్సింది మనవడు వాడి కోసం నేను ఏమైనా చేస్తాను ఇదిగో మళ్ళీ అదే కేసెట్ అదే డైలాగు లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను నా కంట్రోల్లో ప్రాణం ఉండగా మరో అమ్మాయిని కన్నెత్తి చూడను సీత స్థానం మరొకరికి ఇవ్వను ఓకే పాత క్యాసెట్ నీకు మరీ అంత బోర్ కొట్టింది అనుకుంటే క్యాసెట్ మారుస్తా టూరింగ్ టాకీస్ లో ఏలేసేవాళ్ళ ఎజిలేంటి హీరోయిన్ల ఇంట్రడక్షన్ చూడు ఉన్న గిన్ని కోళ్ళు సరిపోలేదా ఈ ఓల్టర్ కిస్ చేసుకొచ్చావు వీళ్ళు వచ్చింది నీ కోసం కాదు నా కోసం నీ కోసం అవును వీళ్ళలో నీకు ఎవరు నచ్చారో చెప్పు దేనికి నీకు పెన్నమని చేసి పెట్టడానికి నాన్న ఈ వయసులో నీకు ఇదేం పోయే కాలం పోయే కాలం కాదు వీళ్ళలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని నీకు పిన్నింగ్ చేస్తాను ఎవరు నచ్చారో చెప్పు వెంటనే తాళి కట్టేసి నీకు లక్ష్మణం లాంటి తమ్ముని కనిపెట్టేసి వాడి ద్వారా నా మనవణ్ణి కనిపించుకుంటాను సిగ్గులేదు వాళ్ళని తరివేస్తే మళ్ళీ నేను తెచ్చుకోవాలనుకుంటున్నావా తిరుపతిలో మీటింగ్ పెట్టి పబ్లిక్ లో తాళి కట్టేస్తా ఇదిగో నా మాట విను నేను విన్నా నువ్వు రెండో పెళ్లి చేసుకుని నాకు మనవణ్ణి కనిపెడతావు లేక నేనే పెళ్లి చేసుకుని నీకు తమ్ముని కనిపెట్టమంటావో తేల్చి చెప్పు ఆ పెళ్లి ఏదో నువ్వే చేసుకో వచ్చి అక్షంతలు వేస్తాం అంతేగాని నువ్వు నా మాట విన్నట్ట ఇంత త్వరగా రిలీఫ్ ఇచ్చింది ఏం మంది ఎలకల మందు బాగా పనిచేసింది ఎలకల మందా అవును అది తాగితే చచ్చిపోతావు నానా అది కల్పించింది నువ్వే కదా నాన్న ఇది ఎలకల మందు నాకే తెలుసు ముందే చెప్పచ్చు కదా చెబితే నువ్వు ఇవ్వగా అయ్యో ఇప్పుడు ఎలా ఇప్పుడు ఏం చేయాలి ఈ అగ్గిపెట్టుతో నా శవాన్ని తగలయ్యాలి డాక్టర్ మా నాన్నగారికి మీ నాన్నకే నాయన ఆయన బాగానే ఉన్నాడు మా పరిస్థితి అర్థం కావట్లేదు ఏమైంది ఏమవుతుంది నన్ను ఎందుకు బతికించారు నన్ను చంపేయండి అంటూ నర్సు చేతిలో ఉన్న డెటాల్ బాటిల్ తీసుకుని కూల్ డ్రింక్ తాగినట్టు తాగేశాడు చచ్చిపోయాడా లేదు దానికి పెరుగునిచ్చి బాత్రూమ్ లోకి తీసుకెళ్తే అక్కడ ఉన్న 5 లీటర్ల ఫినాయిల్ ని కొబ్బరి నీళ్ళలాగా గటగట తాగేశాడు లేదురా మళ్ళీ దానికి పెరుగునిచ్చి బల్ల మీద పడుకోబెడితే ఆపరేషన్ చేసే కత్తులతో బొట్లో కచకచ కచకచ పొడి చేసుకున్నాడు అప్పుడు పోయాడన్నమాట అప్పటికీ పోలేదురా బొడ్డుకు కుట్లు వేసి ఇంజెక్షన్ చేస్తుంటే నర్సు తల్లో హెయిర్ పిల్ లాగేసుకుని కడతల్లో గుచ్చుకోపోయాడు మేమంతా పట్టుకుని ఆపితే మమ్మల్ని వెదిరించేసుకుని కరెంటు స్విచ్ లో వేలు పెట్టేశాడు చివరికి కాకిలాగా
కరెంట్ షాక్ కొట్టిపోయారా? అయ్యో, అప్పటికి పోలేదురా బాబు. ఈయన ప్లగ్లో వేలట్టగానే ఫీజు కొట్టేసేసి బతికిపోయాడు. ఇక లాభం లేదనుకొని మంచాన్ని కట్టిపడేశావు. వెళ్ళి చూసుకోండి ఈ అబ్బ ప్రాక్టీస్ ని. భార్య నానా, ఏమండి మీ నాన్నగారిని కాపాడుకోండి. ఏమైంది? ఎన్ని రకాలుగా చద్దామన్న చాలు ఉండడం లేదని చివరికి గాలి పీల్చకుండా ముక్కు ముక్కు పెట్టేశారు. అయ్యో బాబోయ్, నాన్నా బాబాయ్ బాబాయ్, గాలి పీల్చుకో నాన్నా, గాలి పీల్చుకోకపోతే చచ్చిపో. మాట పెట్టాను నాన్నా, గాలి పీల్చుకో నాన్నా ప్లీజ్. అయితే వెంటనే ఉండో పెళ్లి చేసుకో. ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే ఎలా? పిల్ల దొరకాలి కదా. యూ డోంట్ వర్రీ, ఈ స్టేట్ లో పెళ్లి కానీ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నచ్చకపోతే పక్క స్టేట్ కి వెళ్ళి నీకు నచ్చిందని సెలెక్ట్ చేసుకుని దాని మీద తాళి కట్టేసాయి. అది కాదు, రేపు నేపాల్ బ్రాంచ్ కు వెళుతున్నాను, 20 రోజులు తిరిగి వచ్చేస్తాను, రాగానే పెళ్లి చేసుకుంటాను. సరే, నువ్వు తిరిగి వచ్చేసరికి ఐశ్వర్య రాయ్ లాంటి అమ్మాయిని చూసి రెడీగా ఉంటాను. ఐశ్వర్య రాయ్ కాకపోతే కల్పన రాయ్, ఏ రాయ్ అయితేనే పళ్ళు రాలగొట్టుకోవడానికి. రే చెవటా, నిన్ను కాదు వారితో పాటు నువ్వు కూడా నేపాల్ వెళ్ళు. అలాగే తోకల వాడు నాతో ఎందుకో? అక్కడ నువ్వు మనసు మార్చుకోకుండా పెళ్లి విషయం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. తీసుకెళ్ళా. హిమాలయాలు ఉంటే చలిగా ఉంటుంది, వెచ్చగా ఉంటుందా? వీటిని చూస్తుంటే నాకు సూపర్ ఐడియా వచ్చింది భయ్యా. ఇక్కడ ఉన్న ఐస్ అంతా లారీలు ఎక్కుతూ ఆంధ్ర తీసుకెళ్ళిపోయి అక్కడ అమ్ముకుంటే బోల్డ్ అంత డబ్బు వస్తుంది. బోల్డ్ అంత డబ్బు రాదు, బోల్డ్ అంత బొక్క వస్తుంది. బొక్క ఎందుకు వస్తుంది? ఇక్కడ ఐస్ లోడ్ చేసి అక్కడ తీసుకెళ్లేసరికి మిగిలేదు ఖాళీ లారీ. పెదవాడా లాపి, నోరు మూసుకొని రా. ఐఎమ్ శ్రీరామ్, ఎండి ఆఫ్ సీతారాం ట్రావెల్స్. నమస్కారం సార్. నమస్కారం. అయ్య బాబాయ్, వీడెవడు? ఇక్కడ మన బ్రాంచ్ మేనేజర్. మరి ఈ టైప్ లో జరిగిస్తారంటే ఏమైనా ఫైల్స్ కంప్లైంట్? కాదు సార్, నేపాల్ సంప్రదాయంలో నమస్కారం చేస్తున్నా. అయితే నేను నమస్కారం చేస్తా. చేసింది చాలు, బయలుదేరి. రండి సార్, రండి సార్. మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. తెలుగు అంటే సార్, 10 ఏళ్ల క్రితం నాన్నగారు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మాది రాజమండ్రి మలుపీది. అది సంగతి, ఫేస్ చూసి మన మలుపీది ఫేస్ అంటే ఇక్కడ ఉన్న తెగవర్రి అయిపోతున్నాను. మేడ్ ఇన్ రాజమండ్రి అనమాట. అబ్బా, లొకేషన్ అదిరిపోయింది. షూటింగ్ ఏమైనా చేస్తావా? కాదు, పిసి కొడతా. ఫ్లైట్ ఎక్కి దగ్గర నుంచి ఉగ్గబట్టుకోలేకపోతే. అంత ఉగ్గబట్టి చావుకపోతే ఫ్లైట్ లోనే ఏడవచ్చుగా? ఫ్లైట్ లోనే ఏడవచ్చు, కానీ జనం మీద పడుతుందేమో అని భయపడి మానేసా. ఓ నాయనో, కొట్టంటి గడ్డగట్టుంది, ఐస్ ముక్కలు పడతాయేమో. జిప్పు తీసేసరి కర్రలుచ్చుకొస్తున్నారు, కొడతారా? పారిపోతా. జిప్పు తీస్తే ఎందుకు కొట్టారా? మనకు ఆంధ్రాలో మందు పరిశ్రమ లాగా ఇక్కడ పిసుకొట్టడం ప్రభుత్వమో. ఏడ్చాలో ఉండు. ఏంట్రా ఆ మ్యాక్ పిల్ల వెనకాల అమ్మాయి అలా పరిగెత్తుకొస్తుంది? మేక పిల్ల పారిపోతుంటే పట్టుకోండి పట్టుకోండి అని వస్తుంది. నీకెలా తెలుసు? నీకు నేపాలీ భాష రాదుగా. బాధను అర్థం చేసుకోవటానికి భావం ముఖ్యం కానీ భాష ముఖ్యం కాదు బ్రదర్. వారిని, నీలో ఎంత టాలెంట్ ఉందా? మరి అదే, ఇలా ఫీల్ అయి పీకుతావరే నేను బయట పెట్టను. ఏడ్చలే, ఆ మేక పిల్ల పట్టుకుని వాళ్ళకి కాస్త హెల్ప్ చేద్దాం. కదా పట్టుకున్నా, ఇంకా ఎంత కరుస్తావు? బాబు దేవతలై నా చెడైతారో బియా ఉదైనా. ఏంట్రా, ఏంటంటుంది? మేక పిల్లని పట్టుకుని ఇచ్చావు కదా, థ్యాంక్స్ అంటుంది. థ్యాంక్స్ చెప్తున్నట్లేదురా, ఏదో తడుతున్నట్టుంది. కాదు భయ్యా, క్లియర్ గా థ్యాంక్స్ అని చెప్తుంది. మీరు తెలుగు వాళ్ళ బాబు? అరే నీకెలా తెలిసింది? మనం మాట్లాడింది ఇప్పుడు తెలుగులోనే కదరా ఇడియట్. మీరెవరు బాబు? నా పేరు ఈర్నాయుడు అండి, మాది అనకాపల్లి. మరి ఇక్కడ ఉన్నారండి, లారీలో బెల్లం లోడ్ అని వేసుకొచ్చారా? లేదండి, నేను ఇక్కడ గోర్ఖాగా పనిచేస్తున్నాను. ఊర్ఖాగానా? ఇక్కడ? అవును. ఇదేంటే బాబు, అందరూ ఇక్కడి నుంచి వచ్చి అక్కడ గోర్ఖాగా పనిచేస్తుంటే నువ్వేంటి రివర్స్ లో జంబలకి పంబా? ఇక్కడ గోర్ఖాలు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ వదిలేసి సంవత్సరాల తరబడి అక్కడ కాపలా కాస్తుంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీకి నేను ఇక్కడ కాపలా కాస్తుంటాను. అంటే మోసగాళ్ళకి మోసగాళ్ళగా నువ్వు గోర్ఖాలకి గోర్ఖావే? నవ్వావు గానీ అమ్మాయి ఇంటి ఏడుస్తూ మమ్మల్ని అంటుంది. అదే పాపం, అమ్మాయికి చాలా రోజులుగా పెళ్లి కావడం లేదు.
వాళ్ళ ఆచారం ప్రకారం మేకపిల్లను దేవతకు బలిస్తే పెళ్ళి అవుతుందని వాళ్ళ నమ్మకం. అందుకే అమ్మాయిని పెంచుకుంటున్నటువంటి మేకపిల్లను బలి ఇవ్వబోతుంటే నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, ఆ మేకపిల్లను చంపకండని దాన్ని విప్పేసి పారిపోమని తరుముకుంటూ వస్తుంటే ఆ విషయం మీకు తెలియక దాన్ని తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టారు. అందుకే ఆ అమ్మాయి ఏడుస్తూ మిమ్మల్ని తిట్టుకుంటూ. మరి ఇందాక మేకపిల్లని పట్టుకోండి పట్టుకోండి నడిచిందిగా. ఆ అమ్మాయి పట్టుకోండి పట్టుకోండి నడవలేదు, పారిపో పారిపో అని నడిచింది. ఓహో, హ్యాండ్ మూమెంట్ ని బట్టి పట్టుకోండి పట్టుకోండి నడిచింది అని ట్రాన్స్లేట్ చేసి చెప్పి సచ్చావు. వస్తా బాబు. నువ్వు చేసిన ఏదో పనికి అమ్మాయి చూడు ఎలా ఏడుస్తుందో. పాపం ఎంత మంచి పిల్ల. ఆ విషయం నీకెలా తెలుసు? తనకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, మేకపిల్లని చంపొద్దంటుందంటే ఆ పిల్ల క్యారెక్టర్ ఏంటో తెలియట్లేదు. ఇదిగో నువ్వు ఈ డబ్బు తీసుకెళ్లి ఏదో రకంగా వాళ్ళకి నచ్చి ఆ మేకపిల్లని తెచ్చి ఇచ్చేద్దాం. సరే, ఈ లోపు నువ్వు అమ్మాయిని ఓదార్చుండు. సరే నువ్వు వెళ్ళు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నువ్వేం బాధపడకు, మా వాడు నీ మేకపిల్లని తీసుకురావడానికి వెళ్ళాడు. మేకపిల్లని బలి ఇవ్వకపోతే మా మనవరాలకు పెళ్లి ఎలా అవుతుంది అంటున్నాడు. పెళ్లిదే ఉందా బాబు, కావలిస్తే మా శ్రీరామ్ చేసుకుంటాడని చెప్పు. నిజంగానే పెళ్లి చేసుకుంటాడా? మీ తట్టు అది కాదయ్యా బాబు, అతను పిల్లని చూసింది ఇప్పుడే కదా. మరి అదే చూడగానే తగన చేసి పెళ్ళంటూ చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటాను, లేకపోతే చచ్చిపోతానని పంచుకోట్లకి కూర్చున్నాడు అక్కడ. అరగంటలో అంత లవ్ స్టోరీ ఎప్పుడు రన్ చేసాడబ్బా? అబ్బా, ఈ విషయాలన్నీ తీరుపడిగా తర్వాత చెప్తాను, కానీ ముందు ఆ పెళ్లి విషయం వాళ్ళకి చెప్పి ఆ మేకపిల్లని నాకు ఇప్పించు. తేరో నాతినిలే బుస్కో సాతిలే బియా కర్సరే బాక్రాలే మంగదైచ. ఏ హోరా భగవాన్, మీరు నాతిని భాగ్యమణిగో, మీరు నాతినిలే రక్షాకన్ హోస్ తప్ప ధీరే ధీరే ధన్యవాద్. ధన్యవాద్ ధన్యవాద్. సేమ్ టు యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ వస్తానో వినాయుడు. మీ అబద్ధాలు పెళ్ళిదేమన్నాను, పెళ్ళని ఒక అబద్ధం వాడి నీ ప్రాణాలు కాపాడాను. అక్కడ మీ అమ్మగారు మా వాడిని ఎన్ని బాధలు పెడుతుందో ఏంటో. నీ తిట్లు కాస్త ఆపమ్మా, మా వాడు వెళ్ళాడు, నీ మే మే మేకపిల్ తీసుకొస్తాడు. ఇప్పటిదాకా తిట్టిని తిట్టు తిట్టుకుండా తిట్టి వలవల ఏడ్చి కిలకిల ఎలా నవ్వుతుందో చూడు. ఇది పెద్ద కిలికిలి. ఓకే, కష్టపడి మేకపిల్లని తెచ్చింది నేను, ముద్దులు నీక, కష్టం నాది సుఖం నీదనమాట. ఏడ్చావు గాని అంత ఈజీగా మేకపిల్లని ఎలా తెచ్చారా? మరేంటనుకున్నావు, చూసిరమ్మంటే కాల్చొస్తానని ఇప్పటికైనా అర్థమైందా? ఏం కాల్చొచ్చావురా, కొంప తీసి వాళ్ళ గుడిసెలోకి కాల్చేసి మేకపిల్లి ఎత్తుకొచ్చావే ఏంటి? పెళ్ళని చెప్తా వదిలేశారు. పెళ్ళేంటి? అదే, ఈ అమ్మాయికి పెళ్ళవుతుంది, మీరేం వర్రీ కాకనే చెప్తే వదిలేశారు. మనిషానాని 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 తలయో కేటాలే బియాకొచ్చారే. ఇదేంట్రా, మన వెనకాల చూసి సిగ్గుపడుతుంది ఏంటి? కిలికిల్ని ఇచ్చాం కదా, హ్యాపీగా సిగ్గుపడుతుంది. ఇదేంట్రా, ఆ పిల్ల నవ్విందంటే మీనింగ్ ఉంది, ఈ ముసలాడేంటి నవ్వి నమస్కారం పెడుతున్నాడు? ముసలాడు వాడు పెట్టగలేంది, వాడు చూడడం మనం పెట్టలేమా? మనం కూడా స్మెలిచి పెడదాం పట్టు. లగడా మనిషి అని గర్జా. ఇదేంట్రా, చెయ్యి ఎలా ఊపుతుంది? రమ్మని కాదుగా, ఏదో వెళ్ళిపోతూ టాటా చెప్తుంది. టాటా ఇలా ఊపుతారు కదరా. ఇది ఆంధ్ర ఉప్పు, అది నేపాలి ఉప్పు, నువ్వు ఉప్పు. మీరు ఇక్కడున్నారా? లేదు, దీనికోసం ఆంధ్ర వెళ్ళాం అనుకున్నావా? ఇంకా సార్, మీరు అటు వెళ్ళారా అనుకోండి, ఆ కొండ కింది వరకు వస్తాను. కార్ రిపేర్ అయిందా? పద ఏంట్రా ఇక్కడ ఆపాడు? వాట్ హ్యాపెండ్? ఉతయారా? మళ్ళీ రిపేరా? ఉతయారా? ఏంట్రా వీడి గోళ? అరే ఏంట్రా ఈ జనం అంతా? ఏమైందబ్బా? మన మేనేజర్ వీడు ఏం చేశాడని ఇలా కట్టేశారు? అరకపల్లి నువ్వా? మా వాడిని ఎలా కట్టేశారు? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు, అందుకే మతాధికారులు శిక్షిస్తున్నారు. చిండే గురుదో, రెండుకి
తీసేస్తున్నారు. వీడు మన మేనేజర్ అంటే మనకి గుండు గీస్తారు. ఎందుకు వచ్చింది గొడవ? పద పోదాం. మీరు వెళ్ళకూడదు బాబు, ఇక్కడే ఉండాలి. దేనికి? అటు చూడండి, కోడిగుడ్లు టమాటాలు కంపతీసి ఇవన్నీ వాడితే తినిపిస్తారా ఏంటి? కాదు, వాటితో వాడిని మనం కొట్టాలి. మాకేమవసరం? మేము ఎవరిని కొట్టం, కొట్టించుకో. కొట్టకుండా వెళ్ళిపోతే వాళ్ళ ఆచార ప్రకారం మిమ్మల్ని అలాగే కట్టేసి కొడతారు. ఇదే ఆచారం అయ్యా బాబు. నేను మహాపాపిని అని రాస్తున్నారు. ఇక నుంచి వాడి బతుకు కుక్క బతుకే. వాడెవరితో మాట్లాడకూడదు, ఎవరు వాడితో మాట్లాడకూడదు. అడుక్కుంటూ తిరగాలి, దొరికింది తినాలి. ఇంత కష్టపడితే ఇక్కడ ఎందుకు ఉండాలి? ఆంధ్రాకలొచ్చుగా వెళ్ళనివ్వరుగా. ఆ మొక్క మీద రాసిన చదివి బస్సులోను రైల్లోని ఎక్కడెవరు? ఇలాంటి వెదల వల్లే మన తెలుగు వాళ్ళ పరుగు పోతుంది. చూస్తావే కొట్టు. ఎలా కొట్టను భయ్యా? మన ఓళ్ళ పోస్టర్లకు తేడా కొడతాయి, ఆ టైప్ లో కొట్టు. కొట్టడానికి చేతులు రావట్లేదు భయ్యా. ఫ్యూచర్ గుర్తొచ్చి. ఫ్యూచర్ ఏంటి? నాకేదో జరగకూడదు, జరిగిపోతున్నట్టుంది భయ్యా. రాన్రానికి ఏదో సెంటిమెంట్ ఎక్కువ అవుతున్నాయి. పాపం భయ్యా. పాపం చేసింది వాడు, మనం ఏం చేసాం పాపం? పదవా పోదాం భయ్యా, మన పాపాన్ని మనం పోదాం. అయ్యయ్యో అరకకోమ చూడదు ఆరామిల. ఎవరు పోయారే బాబు? దద్దనం పెడుతున్నారు. దద్దనం కాదయ్యా, పెళ్లి. పెళ్ళి? ఆ కూర్చున్నవాడు పెళ్లి కొడుకు, ఆ మంత్రాలు చదువుతున్న వాళ్ళు మఠాధిపతి. తెలియ కడుతున్నాను, ఈ ఊళ్ళో ఈ ఆలినాలా? ఏ లొకేషన్ నీళ్ళ తగులుతారు? అరవకుండా చూడవయ్యా. అనేకు రక సాక్షి లేరా తీరా మన హిత్రాబడా టూ యో కిట్లా మన ప్రాసెస్ ఆగి. ఏంటి బియ్యం పళ్ళ పైకి చెప్తున్నాడు? పూర్తి సాక్షిగా తినే తిండి మీద ప్రమాణం చేయించి ఆ అమ్మాయి అంటే ఇష్టమేనా అని అడుగుతున్నాడు. ఆడ పెళ్ళి అంటే ఇష్టం లేదంటున్నాడా? ఇష్టమే అంటున్నాడు. పానీకో సాక్షి లేరా యో బియాలై తీరో మన భిత్రబడా మన ప్రాంత సాగి. చేతిలో చెంబెట్టారంటే టాయిలెట్ కెళ్ళమనే? కాదు, తాగే నీళ్ళ మీద ప్రమాణం చేయించి ఈ పెళ్ళి అంటే నీకు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా అని అడుగుతుంటే ఇష్టమే అని చెప్తున్నాడు. ఓహో, అగ్నికు సాక్షి లేరా? ఈసారి జీవితాతో అమ్మాయితోనే కలిసి కాపురం చేస్తారని అగ్ని మీద ప్రమాణం చేస్తున్నారు. నీకెలా తెలిసిపోయింది? ఇన్సో పర్టర్టైన్మెంట్ లాగా ఎన్నిసార్లు చూసినా అదే రుద్రుడు అదే ఉతుకుడు, ఆ మాత్రం తెలియదండి మరి. అవును ఇన్నాయుడు, అన్ని పనులు పెళ్లి కొడుకు చేతులు చేస్తున్నారు. పెళ్లి కూతురేది? కంపతి దొంగ పెళ్ళే? కాదు, పెళ్లి కూతుర్ని ఆఖరిని తీసుకొస్తారు. బెవలీలో లేరా? అవును, చూసావా పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటున్నాడు. పెళ్లి కూతుర? అబతి మరి దుజాన లోగ్నేశాస్ని హో అబద్ దుజాన స్వాగత మనవలా. ఏం చెప్పేసి వెళ్ళిపోతున్నారు? పెళ్లి అయిపోయింది, వెళ్ళి స్వాగనం చేసుకోండి అని చెప్పాడు. ఆ మాత్రం వాళ్ళు తెలియదండి, అది కూడా ఇల్లు చెప్పాలా? అది వాళ్ళ ఆచారం. పద ఏంటి? పెళ్లి చూసినట్టు శోభన కూడా చూడొచ్చా? చెప్పుతో కొడతారు. నేను పదమంటున్నది గెస్ట్ హౌస్ కి. పద ఏమండి, మా వదిలేకి తీసుకెళ్ళాలి కానీ మంచి చీరలు చూపించండి. తెలుగులో చెప్తే ఎలా అర్థమవుతుందిరా? క్షమిసం సారీ. చీరలు చూపించమంటే చేతులు చూపిస్తుంది ఏంటి? నేపాల్ వాళ్ళంతా ఇస్తే భయ్యా, మనం ఒకటి అడిగితే వాళ్ళు ఇంకోటి చూపిస్తారు. ఐ వాంట్ సమ్ సారీస్. సారీస్ ఏంటండి? క్యూ క్యూ ఏంటి? క్యూ క్యూ ఏ జరిగినా క్యూ 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 క్యూ. ఈ నేపాలి భాష చచ్చిపోతారు. కాఫీ అడితే క్యూ, సిగరెట్ అడితే క్యూ, టిఫిన్ అడితే క్యూ, అసలు క్యూ. భయ్యా భయ్యా, మేకప్ బిల్ వచ్చింది, దాని అడిగి తెలుసుకుందాం. వన్ మినిట్. ఎక్స్క్యూజ్ మీ, సారీస్. ఐ వాంట్ సమ్ సారీస్ లైక్ దిస్. సారీ? ఆ ఆ భయ్యా, దీనికి అర్థమైపోయింది. తలే బ్యాగన్నే గేటాలే తెలు లాగి బ్యాగో సాడీ కించారు. అమ్మయ్యా కరెక్ట్ గానే చూపించింది. ఈ కుయ్యో కుయ్యో గళ్ళకి పట్టుకుని చూపిస్తే కానీ అర్థం కాదు. ఇది ఎలా ఉందిరా? నాకు నచ్చింది, మరి వదినకు నచ్చుద్దో లేదో. ఉండు, ఆ కిలికి నడుకొస్తా. ఇప్పుడు ఆ పిల్లతో అంత రిలేషన్ అవసరం? ఆడవాళ్ళ టేస్ట్లు ఆడవాళ్ళకే తెలుస్తాయి. నువ్వు ఉండు, ఇదిగో కిలికి. ఏ కేక్యో ప్రియాబై చేసచ్చా? ప్రియాబడి పుంజిర్రీ
ఇద్దరు పిల్లలు పుట్టిన తెలుస్తుంది ఇది కూడా నచ్చలేదండి భయ్యా. ముందు నేను తెస్తాను, గ్యారంటీకి నచ్చుతుంది. చెప్పాను కదా నచ్చుతుందని, ప్యాక్ దిస్. ఇదేంట్రా టోపీ చూపిస్తుంది? వాళ్ళ తాత కొంటుందేమో, మగవాళ్ళం కదా, మగవాళ్ళ టేస్టులు మగవాళ్ళకి తెలుస్తాను మళ్ళీ అడుగుతుంది. అలాగా నానా, సూపర్ ఫ్యాంటాస్టిక్. ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ. టైం కొచ్చి మంచి చైర్ సెలెక్ట్ చేసావు. మళ్ళీ క్యూ 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 అది మా వాడు చెప్తే అర్థం కాదు భయ్యా, నేను చెప్తాను ఇలాగే. ఇప్పుడు ఈ చీర నువ్వు సెలెక్ట్ చేసినట్టు మా భయ్యా మిస్సెస్ తో చెప్తావు. చేసిన సైకిల్ ఈ చీర నీ కోసమే తీసుకో మా అన్నట్టుంది. ఇదిలో గిలిగిలి భయ్యా భయ్యా, మనం అర్జెంట్ గా ఒకసారి దర్బార్ స్క్వేర్ వెళ్దాం పదా. దేనికి? అక్కడ మతాధికారుల చేత పూజలు ఏర్పాటు చేయించా. అక్కడికి వచ్చి నువ్వు అరగంట పూజ చేసావంటే పిల్లలు పుడతారంట. అరకి నీకే మాట్లాడితే మీనింగ్ ఉండాలి. పూజ చేస్తే పిల్లలు ఎలా పుడతారు? ఏ నోట్లో ఏమంతరం ఉందో నా మాట కాదనుకు భయ్యా, రా చెప్తారా, రా రా. శుభమా అంటూ వెళ్తుంటే ఈ దరిద్రుడు ఇప్పుడే ఎదురు రావాలా? ఏమైందిరా, ఏమవుతుంది? మన ఫ్యూచర్ మన కళ్ళ ముందే కనపడి వెల్కమ్ వెల్కమ్ అంటుంది. ఫ్యూచర్ ఏమిటి? ఏం లేదులే. ఈ ఫేస్ ని ఎక్కడో చూశాను రా. ఎక్కడో చూడటం ఏంటి భయ్యా, వీడు మన మాజీ మేనేజర్. బాబు అసలు గుర్తుపట్టలేదురా వీడిని. మనం గుర్తుపట్టలేనంత ఎత్తుకెదిగిపోయాడు. ఏమయ్యా నీకేమైనా బుద్ధుందా? ఒక ఆడపిల్లకి అన్యాయం చేసి ఎలా బతికి బట్ట కడదాం అనుకున్నావు? అందుకే బట్టలు లేకుండా పోయాడు. ఇదిగో ఇలా అడుక్కుని బతికే బదులు ఏ రైలు కింద హెడ్ పెట్టి చావు. వద్దు భయ్యా, సలహాలు ఇచ్చే పొజిషన్ లో మనం లేవు. వాడుకు 100 రూపాయలు ఇవ్వు. ఇలాంటి యదోలకు నేను చచ్చిన ఇవ్వను. భయ్యా 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 భయ్యా, ఎంతైనా వాడు మన మేనేజర్, వాడుకు 100 రూపాయలు ఇవ్వు. వీడిని చూస్తుంటే నువ్వే నా కళ్ళ ముందు మిగులుతున్నావు. ఇంతవరకు ఏం కాలేదు భయ్యా, ఇక ముందేమవుతుందోనని. భయ్యా నీ అందమైన హెయిర్ స్టైల్ తో కలకాలం నువ్వు ఇలాగే ఉండాలి భయ్యా. ఏడ్చేలేరా? ఇదేంట్రా పిల్లలు పూజ అన్నావు, పెళ్లికి వచ్చినట్టు అందరూ ఎలా కూర్చున్నారేంటి? అది వాళ్ళు కూడా నీలాగే పూజ కోసం వచ్చారు భయ్యా. ప్రేయర్స్ లో మన ముందున్నాం. బస బస గెస్ట్ హౌస్ లోనే. గెస్ట్ హౌస్ బస్ కాదు భయ్యా, బస అంటే కూర్చోమని. కూర్చో కూర్చో కూర్చో. తమాత ఇదేమిట్రా, మనం అని అడుక్కోటానికి వచ్చాం అనుకుంటున్నాడా? బియ్యం ధర్మం చేస్తున్నాడు. అబ్బాయి అది కాదు భయ్యా, ఇది పూజలో ఒక పార్ట్. ఆ బియ్యం పళ్ళెం పట్టుకొని సూర్యుడు చూపించు, పట్టుకో. కానీ కురాక సాక్షి లేరా, తీరు మన్ బిత్రపడ మన్ ప్రాంశ సాగి. ఏంట్రా ఏమన్నాడు? అది నీకు పిల్లలు కావాలి కదూ అని అడుగుతున్నాడు. అవునవును, నాకు ఒక ఆడ మగ కాదు కాదు, ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగ పిల్లలు కావాలి. ఆహాహా, పిల్లలంటే నీకెంత ప్రేమ భయ్యా. పానీకో సాక్షి లేరా, తైలే యోబ్యాలై మన్ ప్రాంశ సాగి. అదేంటంటే నాకు అర్థమైపోయింది, కుంతీదేవి దశరథుడు పిల్లల కోసం ఇలాగే సూర్య నమస్కారాలు చేసేవారు. ఇది ఆ టైప్ పూజ. పురాణాలని పుక్కిలించేసావు భయ్యా, అందుకే తీసిగా కట్టేసావు. నేను చిన్నప్పటి నుంచి ఒక్కసారి చూస్తే చాలు ఇట్టే పట్టేస్తాను. పట్టేశావు కదా, తెలుస్తుంది. బదిలీదేవ్ హోరా, అవు అవు. ఇది కూడా సూర్యుడి వైపు చూపించాలి. అరే భలే పెట్టేశావే. అగ్నికో సాక్షి లేరా, యోకేటి సింగ మిలేరా బసలా. అర్థమైందా? మీ నాన్న నిన్ను పిల్లల కోసం వేధిస్తున్నాడు కదా అని అడుగుతున్నాడు. సూపర్ క్యాచింగ్. హోరా అవు అవు. నీకు నేపాలీ భాష కూడా వచ్చింది భయ్యా. చెప్పాను కదా నేను చాలా ఫాస్ట్ అని. అవును, ఇప్పుడు నువ్వు మాట్లాడిన దానికి మీనింగ్ ఏంటి భయ్యా? ఇప్పుడు ఆరతి ఇచ్చాడు కదా, ప్రసాదం తీసుకురమ్మంటున్నాడు. అరే ఇదేమిట్రా, ఈ మేకపల్లిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు? అది సతీ సమేతంగా చేయవలసిన పూజ అంటే భయ్యా, వదిలికెళ్ళ లేదు కదా, అందుకని ఈ అమ్మాయిని టెంపరీగా మీ ఆవిడ చేసి కూర్చోబెట్టి పూజ పూర్తి చేస్తారంట. ఇవన్నీ ముందే తెలిస్తే సీతం తీసుకొచ్చాం. ఏం లేదు కదా భయ్యా, ఏదో టెంపరీ వేసా కదా, అడ్జస్ట్ చెప్పు. అవలికిన్ తిమర్ దుజాన లోగ్నేశ్వాస్ని హో. ఇదేమిట్రా, దాని చేయి తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు? ఫినిషింగ్ టచ్ అనుకుంటా. ఏం ఫినిషింగ్ టచ్ ఏంటో, లైఫ్ లో నా వైఫ్ తప్ప మరో ఆడపిల్లని టచ్ లేదురా. టెంపరీ వైఫ్ కదా, ఏదో అడ్జస్ట్ చెప్పు ప్లీజ్. అవ దుజన సుఖ సింగులే బసలా, స్వాగత మనవులా. ఓకే 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 అంటాడు భయ్యా. లేరా పూజ అయిపోయింది కదా, సంభావన ఆఫీస్కి వచ్చి తీసుకెళ్తా ఉంటున్నా. అలాగా బాబు, తిమరు దూయిచాన సుఖీ సింగిల బాస్. ఓకే ఓకే ఓకే, చాలా థ్యాంక్స్ అమ్మా, మా ఆవిడలాగా బాగా యాక్ట్ చేశాను. పదరా. అదేంటయ్యా బాబు, అమ్మాయిని తీసుకెళ్లకుండా ఒక్కడే వెళ్ళిపోతున్నావు? పూజ అయిపోయింది కదా. పూజ ఏంటయ్యా, ఏమైనా విషయం చెప్పలేదా? ఇప్పుడు మీకు జరిగింది పెళ్లి. అడుగో, గన్మ్యాన్ వచ్చేసాడు. రమ్మని ఫోన్ చేయలేదే, ఈయన ఎందుకు వచ్చినట్టు? నేపాల్ నుంచి రాగానే పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా, ఇటు నుంచి ఇటే తీసుకెళ్ళిపోయి పెళ్లి చేద్దామని వచ్చాడేమో. ఇప్పుడు మనీషా విషయం గురించి చెప్పావంటే ఎగిరి గంతేస్తాడు.
నానా నీకు గుడ్ న్యూస్. నీకు ఒక గుడ్ న్యూస్. ఏంటి? సీట్ నెల తప్పిందా? నెల తప్పలేదు, సంవత్సరం తప్పలేదు. అయితే మా భయ్యా చెప్పాను చూసినండి, ఫ్లాట్ అయిపోతారు. నేను చెప్పేది వింటే ఫ్లాట్ కాదు, ఏకంగా బిల్డింగ్ అయిపోతారు. ఏమిటది? నువ్వు నేపాల్ వెళ్లే ముందు శ్రీరాముల్లా కాదు కృష్ణుల్లా మారిపోయి రెండో పెళ్లి చేసుకో నీ ప్రాణం తీసానా? అవును. అది ఎంత తప్పు ఇప్పుడు తెలిసి వచ్చిందిరా. నీకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, ఇది వరకు అట్లానే నువ్వు శ్రీరామచంద్రుడిలా ఉండిపో. ఇదేమిట్రా నాన్న? ఏనా, నేను నేపాల్ వెళ్లే ముందు నువ్వు అన్న మాటకే ఫిక్స్ అయిపోయి అక్కడ నేను రెండో పెళ్లి చేసుకున్నాను అనుకో, అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? చేతకి ఎలకల మంది ఇచ్చి నేను పురుగులు మందు తాగి మా చావు కారణం నువ్వేనని లెటర్ రాసి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి చేస్తా. ఓ, నువ్వు ఆ టైప్ డిసిషన్ తీసుకున్నావా? మంచిది. అమ్మాయి, అబ్బాయి వచ్చాడు. మా బాబు మళ్ళీ ప్లేట్ ఇలా మార్చాడు. ఆయన ప్లేట్ మార్చితే మనం టోటల్ గిన్నె మార్చేద్దాం. అంటే నీ రెండో పెళ్లి కొప్పుకోవాల్సింది మీ ఆవిడ, ఈయన కాదు. ఆవిడ నొప్పిస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అంచేత ముందు ఉదయం సైడ్ నుంచి నరుకు వచ్చి అలా చేస్తే మా ముసలా చస్తాను అంటున్నారు కదా. చస్తాను చస్తానని చిన్నప్పటి నుంచి సరదా పడుతున్నాడు. ఆయన సరదా మనం ఎందుకు కదనాలి? ఒకసారి చచ్చిపోమందా? ఏడ్చాలి ముందు పెట్టిది. ఈ చీర ఎక్కడదండి? నీకిమ్మని మనీషా ఇచ్చింది. మనీషానా? అదే వచ్చి అది అది సేల్స్ గర్ల్. దానికి నేను ఎలా తెలుసు? పర్స్ లో ఫోటో చూసింది. మీ పర్స్ అదెందుకు చూసింది? ఆఫీస్ ఫైల్స్ కొంటూ డబ్బు ఇవ్వడానికి పర్స్ తీసాను, అది చూసింది. అంతే కదరా? అంతే అంతే. ఎవరిని అడిగితే మా ఆవిడని చెప్పాను. అంతే అంతే. ఈ చీర ఇచ్చేసింది. అంతే. అంతకంటే బాగుందా? చాలా బాగుంది. అవును, మీకోసం తెచ్చుకోలేదా? మళ్ళీ వచ్చేటప్పుడు తెచ్చుకుందామని సెలెక్ట్ చేసి అక్కడే పెట్టి వచ్చా. ఏమిటది? మేక పిల్ల. ముద్దుగా ముద్దుగా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటే మాత్రం కుక్క పిల్ల అయితే తెచ్చుకుని పెంచుకోవచ్చు. అసహ్యంగా మేక పిల్ల ఎందుకు? ఏమిటివి? వెంట్రుకలు. ఇవి ఆడపిల్ల వెంట్రుకలు. మీ బ్రష్ లోకి ఎలా వచ్చాయి? అది గెస్ట్ హౌస్ లో నేను లేనప్పుడు పరిమిషి తల్లుకుని ఉంటుంది. పని మనిషా? ఎంత వయసు ఉంటుంది? 17 18 ఇయర్స్ ఉంటాయి. 17 18 ఏళ్ళ. అమ్మాయికి ఓ 70-80 ఉంటాయి సీత. 70-80 ఏళ్ళు ఉంటే అమ్మాయి ఎలా అవుతుంది? అవును, అమ్మాయి ఎలా అవుతుంది? అమ్మమ్మ అవుతుంది. బాగా ముసలావిడ కదా భయ్యా. ముసలావిడైతే వెంట్రుకలు తెల్లగా ఉండాలి, కానీ నల్లగా ఎందుకున్నాయి? అది అక్కడ ఆడవాళ్ళకి చిన్నప్పుడు తెల్లగాను పెద్దయ్యాక నల్లగా ఉంటాయి. అంటే చలి కదా, క్లైమేట్ డిఫరెన్స్. అవునరా, ఇంతకు మించి కాఫీ తాగా? నేపాల్ లో తాగా. అయ్యో మర్చిపోయాను, ఉండండి తెస్తాను. ఓరి నాయను, చిన్న వెంట్రుకు చూసే ఇంత ఇంట్రాగేట్ చేసింది. ఈగ లాగితే డొంక అంతా కదలటం అంటే అయితే వెంట్రుకు వాసులో తప్పిపోయింది ప్రమాదం. తొందరపడి మనిషి సంగతి చెప్పలేదు. మీరు ఊరెళ్ళిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్. దేనికి? ఆ ఎల్ఐసి సుబ్బారావులా మీరు నాకు ద్రోహం చేస్తారేమోనని. వాడేం చేశాడు? బ్రాంచ్ ఆఫీస్ కెళ్తున్నానని నెలకు 5 సార్లు వైజాగ్ వెళ్తున్నట్ట. వాళ్ళ ఆవిడ కనుమారు వచ్చి ఆరాధిస్తే అక్కడ సెకండ్ సెటప్ పెట్టాడని తెలిసిందట. వాళ్ళ ఆవిడ ఏం చేసింది? ఊరుకుందా? ఎందుకు ఊరుకుంటుంది? కాఫీలో విషం కల్పించేసింది. ఏమైంది? పలవారింది. వాడు బతికాడా చచ్చాడా? దెబ్బకి చచ్చాడు. ఆ మాత్రం దానికి భర్తను చంపడం పాపం కదా సీత? మహాపాపం. అదే నేనైతే అలా చేసేదాన్ని కాదు. ఏం చేసేదానివి? ఆ విషయం నేనే తాగి చచ్చిపోయేదాన్ని. సీత అంత పని చేయకు. చిచి, నేనెందుకు చేస్తానండి? మీ గురించి నాకు తెలీదు, మీరు శ్రీరాములు లాంటి వారు. నీ నమ్మకమే నిన్ను కాపాడాలమ్మా. మనిష గురించి తెలిస్తే సీత నిజంగానే చచ్చిపోతున్నావురా. నిజమే భయ్యా, ఈ విషయం అప్పుడే చెప్పొద్దు. భయ్యా, ఎందుకైనా మంచిది, కాఫీ టీలు తాగేటప్పుడు కొంచెం టెస్ట్ చేసుకో. నెక్స్ట్ క్వశ్చన్. అన్నయ్య, మా ఆయన నాతో సఖ్యంగా ఉండటం లేదు. ముఖ్యంగా రాత్రులు నేను పక్కన ఉండగానే నిద్రలో నన్ను వాటేసుకుని శ్రీదేవి శ్రీదేవి కలవరిస్తున్నారు. ఆయన రోగం కుదిర్చేది ఎలాగా? చూడు చెల్లెమ్మ, నువ్వు మీ ఆయన్ని వాటేసుకుని బోనీ కపూర్ బోనీ కపూర్ అని కలవరించు, బావగారు రోగం కుదురుతుంది. ఎప్పుడు రందాను? ఈ రోజు ఆఫీస్కి వచ్చావే? మనం అర్జెంటుగా ఒక చోటుకి వెళ్ళాలి, రండి. ఎక్కడికి? సస్పెన్స్ మాట్లాడకుండా రండి. వేళాబాళ లేకుండా ఈ ఫోన్ ఒకటి. హలో, ఎవరు? మనీషాని, నేపాల్ నుంచి మాట్లాడుతున్నాను. ఏంటి, నేపాల్ నుంచి మనీషానా? నేపాల్ నుంచి మనీషానా? హలో 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 మనీషా, ఫోన్ పెట్టి. హలో హలో బాబోయ్, హలో మనీషా, నేనే. హలో, నేనండి మీ మనీషాని. నువ్వు తెలుగు? మీకు ఒక తీయటి వార్త చెబుదామని నేర్చుకున్నాను. ఏంటది? మీరు మీరు తండ్రిగా పోతున్నారు. తండ్రా? నేనా? అయ్యో బాబోయ్, నిజమేనా? ఏమిటండి తండ్రి అంటున్నారు? అబే, మా ఏం లేదు, మా నాన్న తండ్రి కదా, అది చెప్తుంది. చెప్పు. ఇప్పుడు నాకు 3వ నెల. ఆహా, ఎంత మంచి వార్త చెప్పావు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వీల్ చేసుకొని ఒకసారి రండి. అలాగే, ఉంటాను, బాయ్. సీత, ఇన్నాళ్ళకి నా పంట పండింది. ముద్దులు పెట్టడం అంటే పంట పండింది.
అది నేపాల్లో 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 చెప్పండి ఎవరా పిల్ల పిల్ల పిల్లవరు ఇప్పుడు మీతో ఫోన్ లో మాట్లాడిన పిల్ల అది ముందు మాట్లాడింది టెలిఫోన్ ఆపరేటర్ ఆ తర్వాత మాట్లాడింది బ్రాంచ్ మేనేజర్ బ్రాంచ్ మేనేజర్ అయితే ముద్దులేంటి అది ఓ గుడ్ న్యూస్ చెప్పాడులే ఏమిటది నా రెండో పెళ్ళానికి మూడో నెల రెండో పెళ్ళానికి మూడో నెల రెండో పెళ్ళాం అంటే నేపాల్ బ్రాంచ్ మొదటి పెళ్ళం ఈ ఆఫీస్ అయితే రెండో పెళ్ళం ఆఫీస్ అన్నమాట నేను అక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేసి మూడు నెలలు అయింది కదా అందుకే మూడో నెల అన్నాను ఈ మూడు నెలల్లో అది బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయింది అంత స్పీడ్ గా ఈ హెడ్ ఆఫీస్ డెవలప్ కాలేదే మరి ఇక్కడ డెవలప్మెంట్ లేదనేగా అక్కడ బ్రాంచ్ మీద కాన్సన్ట్రేట్ చేసింది మీ హస్తవాస మంచిదిలేండి రండి వెళదాం భయ్యా భయ్యా ఏంట్రా ఏంట్రా కొసకొసలు వినిపించేట చెప్పు అదే భయ్యా ఫోను అంటే నువ్వు చెప్పేది నేపాల్ ఫోన్ గురించా నేపాల్ ఫోన్ గురించి నీకెలా తెలిసిందో నేనే ముందు మాట్లాడడానికి ఇచ్చింది ఏంటి నువ్వు మాట్లాడిచ్చావా అంటే విషయం మొత్తం నీకు తెలిసిపోయిందంటే మూడో నెల అంటే మూడో నెల విషయం కూడా తెలిసిపోయిందన్నమాట వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ వదినే ఈ విషయం విన్న తర్వాత నీకేమైనా కోపం వచ్చిందా ఇంత సంతోషకరమైన వార్త వింటే కోపం ఎందుకు వస్తుంది ఆయన శ్రమ ఫలించినందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది ఆహా ఎప్పుడో రక్త సంబంధం సినిమాలో సావిత్రి తర్వాత ఇంత పవర్ఫుల్ డైలాగ్ చెప్పింది నువ్వే రాదురా రియల్లీ యు ఆర్ గ్రేట్ అనవసరంగా ఈ మూడేళ్ళు మేము ఎంత టెన్షన్ పడిపోయామో తెలుసా భయ్య అయితే మరీ వరీ అయిపోయాడు నేను ఎప్పుడో చెప్పాను వదిన ఏమనుకోదు ఆ విషయం చెప్పేసేది భయ్య ఇంకా ఆలస్యం చేయకుండా నేపాల్ తెచ్చేసాను ఆఫీసర్ కాదు మరేంటి మనిషి గురించి తనకేం చెప్పలేదు తనకేం తెలీదు నోరు మూసుక అదన్నమాట ఆఫీస్ గురించి చెప్పేసరికి తెగ ఆనంద పడిపోతుంది అంతేగా మరి జనరల్ గా లేడీస్ ఏంటంటే ఆఫీస్ పని ఓవర్ యాక్టివిటీలో తెగ ఆనంద పడిపోతుంటారు భయ్యా ఆఫీస్ లో అకౌంట్స్ అవి ఇదిగో మీ ఆఫీస్ విషయాల తర్వాత మాట్లాడుకుందరు గానీ ముందు పదండి ఎక్కడికి అదిరింది బాగుంది టీవీ తర్వాత చూద్దు గానీ ముందు ఆ ప్రశ్న చదువు మండపేట నుంచి మల్లాది జ్యోతిలక్ష్మి గారు డాక్టర్ గారు నేను పెళ్లి కాకుండానే గర్భవతి అయ్యాను నా గర్భం పోయి ఇమిడియట్ గా నాకు పెళ్లి కావాలంటే నేనేం చేయాలండి రాయ్ బిడ్డను కనేస్తే గర్భం పోతుంది తాళి కట్టించుకుంటే పెళ్లి అవుతుంది నెక్స్ట్ కడప నుంచి చిడతలు చిన్నారు డాక్టర్ గారు నాకు కొత్తగా పెళ్ళయింది అలవాటు ప్రకారం శోభన రోజున నా భార్యను వేసేరుకుని 100 రూపాయలు చేతిలో పెట్టాను ఆవిడ దాన్ని జాకెట్ లో తోసేసుకుని బొట్లోంచి 50 తీసి నా చేతిలో పెట్టింది అలా ఎందుకు చేసింది వెరీ సింపుల్ తను వేసి అనుకుని నువ్వు 100 రూపాయలు ఇచ్చావు నువ్వు ప్యాసింజర్ అనుకుని తను చిల్లరిచ్చింది నెక్స్ట్ అన్నయ్య పెళ్ళయ్యి 6 ఏళ్ళైనా కడుపు రాలేదని మీకు ఉత్తరం రాశాను మీరు ఇచ్చిన సలహాతో మందులు వాడాను కడుపు వచ్చిందా లేదు లివర్ వచ్చింది ఇప్పుడు దాన్ని ఏం చేయాలని అడుగుతుంది దగ్గరలో ఉన్న మంచి డాక్టర్ చూపించండి నెక్స్ట్ మా వారు సంసార సుఖానికి పనికిరారు మీ సలహా ప్రకారం మంచి కుర్రాన్ని ఉంచుకున్నాను ఇప్పుడు నాకు మూడో నెల నిన్ను కుర్రాన్ని పెంచుకోమన్నాను గానీ ఉంచుకోమనలేదు పత్రికల్లో అచ్చు తప్పబడి ఉంటుంది దానికి నేను బాధ్యుడిని కాను నెక్స్ట్ వచ్చాడా రాణి చెప్తా గట్టిగా అడగండి తొలిపోయిను ఎక్కడి నుంచి వస్తున్నావు చెప్పండి మావయ్య గారు అడుగుతున్నారుగా ఎక్కడి నుంచి వస్తాను నేపాల్ నుంచి వస్తాను హెడ్ ఆఫీస్ ఎక్కడుంటే తేపతేపకి నేపాల్ బ్రాంచ్ కి ఎందుకు వెళ్తున్నట్టు అక్కడ బ్రాంచ్ బాగుంది డెవలప్ చేద్దామని మరి అయితే మద్రాసులో బ్రాంచ్ ఉంది కలకత్తాలో బ్రాంచ్ ఉంది బెంగళూరులో బ్రాంచ్ ఉంది ఢిల్లీలో బ్రాంచ్ ఉంది మరి ఈ బ్రాంచ్లన్నీ వదిలిపెట్టి ఒక్క నేపాల్ బ్రాంచ్నే ఎందుకు డెవలప్ చేస్తున్నట్టు అంటే ఏంటి మీ ఉద్దేశం నేపాల్ వెళ్ళి ఏం పాపాలు చేస్తున్నావో అని పాపాలు ఏం చేయట్లేదు పుణ్యాలు చేస్తున్నాం టూ టౌన్ పెట్టా ఇదిగో లేనిపోని అనుమానాలు లేపి సీతకి నాకు పొల్లెట్టుకో అయితే కట్టెలెడతా చాలా తాగునా అన్న అని రూపాయి నోటు చేతికిస్తే 3 సార్లు ఎక్కెట్టి 3 మడతలు పెట్టి జేబులో పెట్టుకునే పిసినారివి ఈ మధ్యంతా వరకు నేపాల్లో వేలకు వేలు వేళ్ల మీద ఖర్చు పెడుతున్నారట వాట్ రీజన్ దాన ధర్మాలు చేస్తే పిల్లలు పడతారని చెప్పారు అందుకే డొనేషన్ అవి ఇస్తున్నాను డబ్బు పోతే పోయింది ఈ మధ్య మీరు అదోలా ఉంటున్నారు నాతో కూడా సరిగ్గా ఉండటం లేదు రోజు రోజుకి మీరు దూరం అయిపోతున్నారేమోనని భయం వేస్తోంది సీత రాముడు సీతను అనుమానించాడు కానీ సీత ఎప్పుడు రాముడిని అనుమానించలేదు డ్యూనో పోయినా అక్కడ సీత లంకెళ్ళింది కాబట్టి రాముడు అనుమానించాడు ఇక్కడ రాముడు నేపాల్ వెళ్ళాడు కాబట్టి సీత అనుమానిస్తాడు అయితే నన్ను ఏం చేయమంటావు నిప్పులో దొక్కమంటావా కాదు సీత మీద ప్రమాణం చేసి నిజం చెప్పమంటాను దాని మీద ఎందుకు పోతే పోతావు నీ మీద వేస్తాను నా మీద అవును నిజం చెప్పేటప్పుడు ఎవరి మీద తనే చూడు సీత మా నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నీకు ఎటువంటి అన్యాయం చేయట్లేదు న్యాయం చేస్తున్నాను అమ్మయ్యా ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది అప్పుడే రిలాక్స్ అయిపోకమ్మా 6 నెలలు నేను బతుకుంటే వీడు నిజం చెప్పినట్టు పోతే అబద్ధం చెప్పినట్టు ఇది గుర్తుంచుకో ఎప్పుడు తిన్నాడో ఏమో నీ నేపాల్ మొగ్గుని తీసుకెళ్లి భోజనం పెట్టుకో రండి రండి బాబు ఇదెలా ఉంది బాగాలేదు ఇదెలా ఉందిరా చెండాలంగా ఉంది ఇదెలా ఉంది బాబు ఇది నీ మొఖంలా ఉంది ఇది
ఇది కూడా బాలేదు. ఏమిటండి వీడు, ఏ చూపించిన నచ్చలేదంటాడు. రెండు పీకితే నచ్చుతుంది వెళ్ళవకి. నువ్వులారా రే, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకో. మాట్లాడితే మీనింగ్ ఉండాలి, నచ్చకపోతే ఎలా తీసుకోమంటావు? నీకు టేస్ట్ నా మీద చెయ్యుతావు నిన్ను. అయ్యో మీరు ఉండండి, మరి నీకు నచ్చింది తీసుకో వెళ్ళు. ఇది బాగుంది వెళ్ళు. వీడు బాగుపడ్డు. పోన్లేండి చిన్నపిల్లాడు. వీడు చిన్నపిల్లాడా? ఒక్కటి ఇస్తేనా? అయ్యా అడు చూడు. ఈ డ్రెస్ ఏంట్రా? నాకు ఈ గూర్ఖా డ్రెస్ బాగా నచ్చింది. వీడేంట్రా ఇది? నేపాల్ బిడా, బ్లడ్ గా బుద్ధులు వస్తాయి. నేను తీను. ఇయ్యకపోతే. అయ్యో పోన్లేండి, పిల్లాడేదో ముచ్చట పడుతున్నాడు. పుల్ల గూర్ఖాలో ముద్దుగా ఉన్నాడు విధవ. నా తల్లే నా తల్లే, గూర్ఖాలంటే నీకు ఎంత ప్రేమమ్మా. ఈ ప్రేమను ఇలాగే కంటిన్యూ చేయమ్మా. ఏమండి ఏమండి, మరి బాబు కనిపించడం లేదండి. కనపడడం లేదా? ఇంత రాత్రి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎక్కడికి వెళ్తాడు రా, ఇక్కడే అక్కడ ఉంటుంటాడు. ఎదుగుదాం పదండి. రే బాబు, బాబు బాబు, రే బాబు బాబు బాబు, రే బాబు బాబు. ఇదిగో పిల్లాడు కనిపించక టెన్షన్ పడుతుంటే డ్రిల్ మాస్టర్ లో విజిల్ ఏంటి? నేను ఎక్కడ విజిల్ వేసాను రా. ఎవరే సార్? ఏమండి మరి చూడండి. హలో అంకుల్. యా బేటా. నమస్తే 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 నమస్తే. అవును నా వేషం వేసుకున్నావే. నాకు బాగా నచ్చింది. ఆచా ఆచా బేటా, ఇంత రాత్రి అయింది నీకు నిద్ర రావడం లేదు? అదేంటో అంకుల్, నాకు పగలు నిద్ర వస్తుంది, రాత్రిలో నిద్ర రావట్లేదు. టికెట్ పడితే ఈ వేషం వేసుకుని లాఠీతో తలుపుల్ని గేట్లని కొట్టుకుంటూ విజిల్ వేసుకుంటూ వీధులన్నీ తిరగాలనిపిస్తుంది. అది మా గుర్ఖాల పని బేట. అది నేను గుర్ఖా అవుతాను. గబ్బుడు ఇక్కడ ఏం చేస్తున్నారా? గుర్ఖా అంకుల్ తో మాట్లాడుతున్నా. వాడతా నీకేం పని? మాకు మాకు లక్ష్యం ఉంటే నీకెందుకు మధ్యలో? నాకెందుక ఒక్కటి నన్ను ఓయంటో. వీడు వీడు అసలు వీడికి గోర్ఖా బుద్ధులు ఎట్ట వచ్చినాయి అబ్బా? అంటే ఆ రోజు హాస్పిటల్ గోర్ఖా పిల్ల పాలు తాగాడు కదా, ఆ లక్షణాలు వచ్చి ఉంటాయి. మరి ఒక్కసారి పాలు తాగితేనే గోర్ఖా లక్షణాలు వచ్చేసినప్పుడు ఏడాది పొడుగుత ఆవు పాలు తాగాడు కదా, మరి ఆవు లక్షణాలు వచ్చేసి అంబా అని ఎందుకు అరవట్లేదు? అంటే ఇప్పుడు ఎన్ను అనేది నా అనుమానం. వీడు ఖచ్చితంగా ఏ గోర్ఖా వాడికో పుట్టుంటాడు. చిచి గోర్ఖాకి ఎందుకు పడతాడు? గోర్ఖా అమ్మాయికి ఆంధ్ర అబ్బాయికి పుట్టుంటాడు. అచ్చా ఎంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు బచ్చా? ఏదో అంచనా వేసి చెప్తున్నాను. సర్లేండి, గోర్ఖా పిల్లాడైతే పెంచకుండా మానేస్తావా? ఏ వాడెవడికి పుట్టినా మన బిడ్డే. చాలా కరెక్ట్ గా చెప్పావు పద. లేదు ఎక్కడో ఏదో తంతుంది, పట్టుకుంటా. ఆగరా, నాకొద్దు. పట్టుకోడు నా వల్ల కాదు బాబా. ఆగమంటే నాకొద్దు. ఏమైంది? చూడండి మావయ్య, ఒంటి మీద వలతాడు ఉంచుకోవడం లేదు, కడతానంటే కట్టించుకోవడం లేదు. ఆగరా, మగపిల్లలు వలతాలు లేకుండా ఉండకూడదురా. నాన్నా. ఏంటి నాన్న? కొంచెం ఇటు వస్తావా నాన్న? దేనికి నాన్న? నీతో అంతర్జాతీయ రాజకీయాలు మాట్లాడాలి నాన్న. దేశ రాజకీయాలే సరిగ్గా అర్థమై చావట్లేదు. ఇవి చాలా తేలిగ్గా అర్థం అవుతాయి రా. ఏంటో చెప్పు. చిన్నప్పుడు మా నాన్న మొలతాడు కట్టించుకోకుండా తిరిగేవాడని మా అమ్మ చెప్పింది. సేమ్ ఏజ్ లో నేను కట్టించుకోలేదని మా అమ్మ చెప్పింది. ఇప్పుడు ఆ మొలతాడు కదా ఎవడు అడిగాడు? చెప్పేది వినో, చిన్నప్పుడు నువ్వు మొలతాడు కట్టించుకోలేదు, ఎప్పటికీ లేదనుకో. ఇదిగో నాకు మొలతాడు కట్టాలి, నీకంత సరదాగా ఉంటే కట్టేసి కథలు చెప్పుకో. చెప్పేది పూర్తిగా వినో. ఇప్పుడు నీ పెంపుడు కొడుకు కూడా మొలతాడు కట్టించుకోవట్లేదు. వై వై అంటే మన ఇంట వంట లేదు కాబట్టి కదా. మనం కట్టించుకోలేదంటే బ్లడ్ రిలేషన్ నడిచింది కాబట్టి వారసత్వం వచ్చింది. మరి ఏ రిలేషన్ లేని వాడెందుకు మొలతాడు కట్టించుకోవట్లేదు? క్యా మతలబ్ హై? నో మతలబ్ హై. బ్లడ్ రిలేషన్ లేకపోయినా బెడ్ రిలేషన్ నడిచింది కాబట్టి వాడికి అలవాటు వచ్చి ఉంటుంది. అచ్చా అయితే ఒక్కసారి నువ్వేమన్నా రంగిళాలో ఊర్మిళ అనుకుంటున్నావా? డ్రాయర్ లవి చూపిస్తున్నావు. నేను చూడమంది డ్రాయర్ కాదు. మరి తామరా గజ్జె కాదు, సరిగ్గా చూడ. ఏ పుట్టుమచ్చాయ్ కదా, ఇది కూడా పుట్టుమచ్చాయ్. నా మచ్చ నీకెలా వచ్చింది బాబు? నువ్వు నా బాబు కాబట్టి బాబు కదా. బాబు అవును బాబు. ఎదరావు బాబు. What is this? This is also puttumachas. Kada. నేను నీ తండ్రిని కాబట్టి నా మచ్చ నీకు వచ్చింది. సేమ్ స్పాట్ లో సేమ్ మచ్చ వీడికి ఎలా వచ్చింది? మాట్లాడితే మీనింగ్ ఉండాలి. మనలాగే వాడి తండ్రి కూడా మచ్చ ఉండొచ్చు కదా. వాడి తండ్రి ఎవరు? కౌన్ హే. వాడి అమ్మని అడిగితే తెలుస్తుంది. వాడి అమ్మ ఎవరు? కౌన్ హే. ఇట్రా ట్యాంక్ మన మీద చిలక జోసం గారు ఉంటాడు, ఈ అద్రిపై తీసుకెళ్లి వాడికి వాడు చెప్తాడు. చిలక జోసం గారు చెప్పడరా,
నీ పిలకను పట్టుకుని రెండు పీకితే ఆడు చెప్తాడు. ఏమిటి నీ సమాధానాలు పరమ రొటీన్ అయిపోతున్నాయట. ఈసారి నువ్వు ప్రశ్నలు చదువు, నేను సమాధానాలు చెప్తాను. డాక్టర్ నేనా నువ్వా? ఈ మాత్రం బోర్డు ప్రశ్నలు సమాధానాలు చెప్పడానికి డాక్టరే కానక్కర్లేదు. కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడని చెప్పొచ్చు. నువ్వు చదువు, నువ్వు రాయి, దూరంగా నిలబడు. సరే చెప్పు చూద్దాం. గన్నవరం నుంచి అన్నవరం అరుణ అన్నయ్య, నాకింకా పెళ్లి కాలేదు, గర్భం రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? పక్కలో ఎవరు లేకుండా ఒక్కదాన్ని పడుకోమని చెప్పు. ఓకే, దువ్వ నుండి గువ్వ గోపాలం, బెదరు. ఏంటి బెదరు? నా వయసు 20 సంవత్సరాలు, నన్ను 3 బిడ్డల తల్లి కోరుకుంటుంది. కలిస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఆవిడ 4 బిడ్డలకు తల్లి అవుతుంది, ఈ బెదరేమో బిడ్డకు తండ్రి అవుతాడు. నువ్వు రాయ్. పెద్దాపురం నుంచి మెంతికూర వెంకటేశ్వరరావు గారు. హలో బాబా, రండి. ఏంటి ఇలా వచ్చారు, ఏంటి విశేషాలు? మా శ్రీరామ్ గారు ఈ మధ్యన అదోలా ఉంటున్నాడు రా. ఒకసారి ఆసుపత్రి తీసుకురాపోయారా, టెస్ట్ చేస్తాను. ఏం వద్దులే, అసలు విషయం ఏంటని గట్టిగా నిలదీస్తే నిజం చెప్పాడు రా. ఎవరికి చెప్పొద్దు, నా చేత ఒట్టేసుకుని మీకు నిజం చెప్పేశాడా? ఇప్పుడు మరి పిట్టి పిట్టిగా చెప్పాడా, ఫుల్ గా చెప్పేశాడా? ఫుల్ గా చెప్పేశాడు. ఏది నేపాల్ లో మనిషిని పెళ్లి చేసుకోవటం, కాపురం చేయటం, అది కూడా చెప్పేశాడా? ఒక పెళ్లి కాపురం ఏంట్రా, అది కూడా చెప్పేశాడు. ఏంటి మనిషిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టడం, హాస్పిటల్లో మనిషా పుట్టిన బిడ్డని వేరే వాళ్ళకి పుట్టిన బిడ్డని నమ్మించి సీతకు దత్త చెప్పటం, మనిషా తిరిగి నేపాల్ వెళ్ళిపోవటం, ఈ విషయాలన్నీ చెప్పేశాడండి. వాడేమి చెప్పలా, అన్ని నువ్వే చెప్పేశావు. హలో, నేను మనిషాని. నువ్వా? ఏమైందండి? అబే ఏం లేదు, ఎలా ఉన్నావు, బాగున్నావా? ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నారు? దూరం కదా వినపడదని. నేను మాట్లాడుతున్నది నేపాల్ నుంచి కాదు, ఇక్కడి నుంచే. ఇక్కడి నుంచా? ఇక్కడి నుంచి? అక్కడి నుంచి? మీ ఆఫీస్ కి ఎదురుగా ఉన్న టెలిఫోన్ బూత్ నుంచి. ఎదురుగా ఉన్న బూత్ నుంచా? ఇదిగో నువ్వు అక్కడే స్టడీ, ఇదిగో నువ్వు అక్కడే స్టడీగా ఉండు, వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఇదేంటి మనిషా ఇంత సడన్ గా వచ్చేసావు? సడన్ గా ఏం రాలేదు, నేనే తీసుకొచ్చా. నాన్న నీకు మనిషా ఎలా తెలుసు? నీ తోగ్గాన్ని రెండు పీకితే నీ నేపాల్ స్టోరీ మొత్తం గక్కాడు. నిన్ను తండ్రిని చేసి మన వంశాన్ని నిలబెట్టిన తల్లిని ఒంటరిగా వదిలేస్తావా? మనం ఉండగతను అనాథగా బతకాలా? ఏం చేయను మరి. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. మనీషా నా కోడలుగా నా ఇంటికి రావాలి. ఇంటికా? మాట్లాడితే మీనింగ్ ఉండాలి. సీత ఇంట్లో ఉండగా ఎలా కుదురుతుంది? ఐ డోంట్ నో. తను రావాలంతే, లేదా టీవీ టవర్ పైకి ఎక్కి దూకి చస్తా. అది కాదు నాన్న, ఇప్పటికిప్పుడు అంటే ఎలా కుదురుతుంది? నాకు 10 రోజులు టైం ఇవ్వు. సరే, అంతవరకు తను ఎక్కడ ఉంచుతా? గిరి ఇంట్లో ఉంచుతా. ఏమండి బాబు ఎలా ఉన్నాడు, వాడిని చూడాలని ఉండండి. రేపు స్కూల్కి తీసుకొస్తాను, అక్కడ చూద్దాం. ఏమండి, భార్య భర్తల మధ్య ఏ సీక్రెట్స్ ఉండకూడదు అంటారు, అవునా? అవును. మరి జరిగిన విషయాన్ని నాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు? అది అసలు ఏం జరిగిందంటే? మీరు చెప్పక్కర్లేదు, నాకు బాబు అంతా చెప్పాడు. చెప్పాడా? చెప్తాడు వీడు. పాపం, ఆవిడ బాబు కోసం అంత త్యాగం చేస్తే కనీసం నాకు మాట చెప్పొచ్చుగా. నిజంగా ఆవిడ చేతి దండం పెట్టాలి. సీత, నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావని తెలుసుంటే ఈ విషయం నీకు అప్పుడే చెప్పేవాడిని. నిజంగా అమ్మాయి చాలా మంచిది. ఎంత మంచిది కాకపోతే కట్టుకున్న చీర చింపి మరి బాబు కట్టు కడుతుంది. కట్టు కట్టుడు ఏమిటి? నిన్న బాబుకి దెబ్బ తగిలితే ఆ ఐస్ క్రీమ్ అమ్మాయి ఎవరో చీర చింపి కట్టు కట్టిందటగా. అంటే ఆ విషయం చెప్పాడా నీకు? లేకపోతే ఇంకేం చెప్పాడనుకున్నారు? అదే నేను అదే అనుకున్నాను. అంత మంచి పని చేస్తే కనీసం అమ్మాయికి థాంక్స్ అన్నా చెప్పారా? ఇంటికి రమ్మని పిలిచారా? పిలుద్దామేనా అనుకున్నాను, కానీ పిలిస్తే నువ్వు బ్యాడ్ ఫీల్ అవుతావని మానేశాను. నేను ఎందుకు బ్యాడ్ గా ఫీల్ అవుతాను? పదండి. ఎక్కడికి? స్కూల్ దగ్గరికి. దేనికి? ఆవిడకి థాంక్స్ చెప్పి చీరిద్దామని. ఈ మాత్రం దానికి నువ్వెందుకు సీత? అది టీ నేను ఇచ్చేస్తాను. ఆడపిల్లని చూస్తే ఆవిడ దూరం పారిపోతారు, మీరే ఇస్తారు. రండి. గాడ్ సేవ్ మీ. ఈ అమ్మాయి మమ్మీ నాకు కట్టు కట్టింది, ఇది చూడండి. అరే మీరా, ఎవడి, ఎవడెవరో మీకు తెలుసా? అబే నాకు అసలు తెలీదు. అదేంటండి అప్పుడే మర్చిపోయారా? ఆ రోజు హాస్పిటల్లో బాబు ఏడిస్తే పాలిచ్చింది ఈవిడేనండి. ఓ అలాగా, నమస్కారం, బాగున్నారా? బాబుకి మీకు ఏదో అనుబంధం ఉన్నట్టుంది. ఆ రోజు వీడి ఆకలి తీర్చారు, నిన్న దెబ్బ తగిలితే కట్టు కట్టారు. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను. ఈ చీర తీసుకోండి. నాకెందుకండి, ఆగరకండి. తీసుకో, నేపాల్ కొని చీరే అది. తీసుకోండి. అవును, అప్పుడు మీ ఆయన వెళ్ళిపోయాడన్నారు, తిరిగొచ్చాడా? ఏంటి రాలేదా? అసలు ఆ విధవకి నిన్న ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాక మనసులో ఒప్పింది. దొంగ చచ్చినోడు, వాడు ఎక్కడున్నా సుఖంగా ఉండడు, తప్పకుండా నీ ఉసురు వాడికి తగులుతుంది. ఇదిగో సీత, అలా తిట్టకే బాగోదు. ఎందుకు బాగోదు? ఓహో, మీరు కూడా మగవాళ్ళే కదా. కాదు, తన భర్తను తన ముందే తిడితే పాపం తట్టుకోలేదు, ఎంతైనా లేడీ కదా. అదే కదా మీ మగాళ్ళ ధైర్యం. అసలు నువ్వు పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సింది, ఎక్కడ నువ్వు 4 తగిలించి తీసుకొచ్చి పడేద్దరు. సీత! ఏంటండి? అతను ఎందుకు దూరంగా ఉంటున్నాడో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో తెలుసుకోకుండా మాట్లాడుకో. అది కాదండి, పాప ఇంత మంచి పిల్లని వదిలేసి వెళ్ళిపోవడానికి వాడికి అసలు మనసులో ఒప్పింది. అవును,
నువ్వు ఎక్కడ ఉంటున్నావు? అది నేను గుడి దగ్గర పడుకుంటాను. అదేంటి, నీకెవరూ లేరా? అయ్యో పాపం, ఒంటరిగా ఎలా ఉంటున్నావమ్మా? అసలే రోజులు బాగుండి చావడం లేదు. మొన్న మా వీధిలో ఒక ఆవిడ సినిమా చూస్తుంటే నాలుగు రౌడీ విధవలు ఎత్తుకెళ్ళిపోయి పాడు చేసి చంపేశారు. ఓ పంచి, నువ్వు మా ఇంటికొచ్చి. మన ఇంటిక? అవునండి, పాపం నీడలే నాడిది. నాకు కూడా ఇంటి పనికి వంట పనికి తోడుగా ఉంటుంది. అది కాదు సీత, తను ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఇంట్లో తీసుకొచ్చి పెట్టడం అంత మంచిది కాదు. పైగా నేను మగాడిని, తన వయసులో ఉంది. నలుగురు చూస్తే నాలుగు రకాలుగా అనుకుంటారు. పది మంది పది రకాలుగా అనుకున్నా నాకేం పర్లేదు. మీ మీద తన మీద నాకు మాత్రం నమ్మకం ఉంది. నమ్మకం ఉంది సరే, తను వచ్చాక చిన్న చిన్న పొరపాట్లు జరిగితే నేను సర్దుకుంటాను. సరేనా? నువ్వు సరే అంటే నేను సరే. రా వద్దండి. ఇదిగో నేను నీకు అక్క లాంటి దాన్ని, మాట్లాడుకుంటారా? రా, నువ్వు స్కూల్కి వెళ్ళమ్మా. వెళ్ళా, నువ్వు వెళ్ళు. రా. చూడు, మాయ చేసి వాళ్ళ మ్యారేజ్ చేశావు. ఏదో రకంగా మేనేజ్ చేసి మనీషాని నా ఇంటి కోడలుగా తెచ్చుకునే ఐడియా ఏదైనా చెప్పు. అదిరిపోయే ఐడియా చెప్తాను. సరిగ్గా మీకు పాతికేళ్ళు. చవరుగా పాతికేళ్ళు అంటే ఇప్పుడు నాకు 50 ఏళ్ళు. మరి అదే నేను చెప్పేది ఫ్లాష్ బ్యాక్. పాతికేళ్ల క్రితం మాట. బిజినెస్ టూర్ మీద మీరు నేపాల్ వెళ్ళారు. అక్కడ మంచుగడ్డ మీద జర్రున కాలు జారి మీ పని మనిషి మీద పడ్డారు. అది నెల తప్పింది. మీరు ఇండియా వచ్చారు. తుర్రూం తుర్రూం తుర్రూ అని కట్ చేస్తే 25 ఏళ్ళు గడిచాయి. జస్ట్ బీపీ చెకప్ చేసుకోవడం కోసం మీరు హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ బెడ్ మీద ఆ పరిమిషన్ పడుకునుంది. మిమ్మల్ని చూడగానే గుర్తుపట్టి, ఏమండి నేనండి నేపాల్ పరిమిషన్ని, ఇది మీ కూతురండి అని చెప్పి మనిషిని మీ చేతుల్లో పెట్టి చలని బట్టలు తన్నేసింది. యాజ్ ఇట్ ఈస్గా ఈ స్టోరీ స్క్రీన్ ప్లే చేతుందని చెప్పండి, మనిషిని తెచ్చి మీ ఇంట్లో పెట్టండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఎలా ఉంది ఐడియా? ఇదేంటి సార్ ఐడియా చెప్తే గిఫ్ట్ ఇస్తారనుకుంటే ఈ టైప్ లో పీకారండి? నాకు పని మనిషికి పుట్టిన పిల్ల నాకేమవుతుందిరా? కూతురు ఆ పిల్లకి నా కొడుకు ఏమవుతాడరా? అన్నయ్య యాంటీ సెంటిమెంట్ ఐడియా ఇచ్చానా? ఆకు పొట్లం ఏంట్రా? అది పకోడీ, తిందాం తెచ్చుకున్నాను. పకోడియా? ఇది నాకు కష్టపెట్టవా? అది నువ్వు తినకూడదు. ఏ అది ఏమన్నా మేడిని చెప్పాను పకోడియా? ఇదిగో అల్లర చేకు, ఇది పకోడీ కాదు మల్లెపూలు. నీకే తల్లో పెట్టుకుని గేటు దగ్గర నిల్చుంటావని కామెడియా? లేకపోతే మల్లెపూలు ఎవరు తెస్తారు? మరి అదే ఎవరికి తెచ్చావు అని. ఇంట్లో ఇల్లాలిక, వంటింట్లో ప్రియురాలిక. నేపాల్ కి మనిషి వంటింట్లో ఉంది. వెళ్ళు. థాంక్స్. అది నువ్వు ఎక్కడ కనిపిస్తావు? అవేమిటి? మల్లెపూలు. ఎవరికి? నేను ఎవరికి తెస్తాను? నీకేగా. పెళ్ళయి నేళ్ళైనా ఎప్పుడు తెలియదు. ఇప్పుడేంటి కొత్తగా? గవర్నమెంట్ మారిందిగా అందుకే తెచ్చా. అయితే మీరే పెట్టండి. ఏంటి ఆలోచిస్తున్నా? అదే తల్లో పేర్లు ఉన్నాయోనని. పేర్లు లేవు, తేళ్లు లేవు, పెట్టండి. అలాగే పెట్టేస్తున్నాను. పెట్టేసా పెట్టేసా. ముందు బయలుదేరు, వచ్చేస్తా వచ్చేస్తా. సారీ మనీష, ఆ పుల్ నీకోసమే తెచ్చాను. కానీ మధ్యలో దానికి తెలియకుండా సగం నొక్కేసా. పట్టు పడతా. వద్దండి, ఎవరైనా చూస్తారు. చూడరు, ముందు తిరుగు. నువ్వా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? నువ్వు పూలు ఎలా పెడుతున్నావో చూస్తున్నా. ఎలా పెడతాను? మీ అమ్మకి పెట్టినట్టే ఈ అమ్మకి, ఈ అమ్మాయికి పెట్టాను. అమ్మలకి నాన్నలు పెడతారు, ఐ నో ఇట్. మరి ఈ అమ్మాయికి ఎందుకు పెట్టినట్టు? ఈమె అమ్మలాంటిదే. అమ్మకి పెట్టి ఈమెకి పెట్టకపోతే ఫీల్ అవుతుంది పెట్టాను. ఒరే నాన్న, ఈ విషయం అమ్మకి చెప్పొద్దే. చెప్తే ఏమొద్ది? నా జేబులో బాంబు పెట్టి కంపెనీ కొలంబో చేస్తుంది. అంత భయపడేవాడివి ఎందుకు పెట్టా? నువ్వు చూస్తావని తెలియక. చూడు నాన్న, నీకు చాక్లెట్లు బిస్కెట్లు అన్ని కొనిస్తాను. ఏంటండి పాండు బతిమలాడుతున్నారు? అబే ఏం లేదు, ఎక్కడ అడిగితే రెండు రెండు ఆరు అన్నాడు. కరెక్ట్ గా చెప్తే చాక్లెట్ ఇస్తాను అన్నాను కదమ్మా. కాదమ్మా, నాన్న మలపూలు నీకు పెట్టడం చూసారట, రోజు అలాగే తెచ్చి నీకు పెట్టమంటున్నాడు కదూ. కాదమ్మా నాన్న. అరే నీ మూతికేమేంద్రా, అరే నువ్వు తప్పదు పద. ఇదిగో మనిష, ఇవి తీసుకో. నాకెందుకు అక్క? పర్లేదు తీసుకో, ఎలాగో నేను కట్టుకోవడం లేదు. నానా, నా ఇల్లాలు అక్కడ పైన ఉన్నట్టుంది. నా ప్రియురాలు వంటింట్లో ఉంది. నా దొంగ కొడుకు చోట్లకి పోయాడు. దేనికి డీటెయిల్స్? మన కొంప ఘాట్ రోడ్ కదా, యాక్సిడెంట్ జరగకుండా జాగ్రత్త పడదామని.
ఓసిన నేపాల ఈ ఇంటికొచ్చి నువ్వు కూడా నున్నగా తయారయ్యావు ఉండి చెప్తా. అలవకు అది వింటుంది. నిన్నెలా వాటేసుకుని ఎంత కాలమైంది. నీకు చాలా అన్యాయం చేస్తున్నాను, కనీసం నీతో మనసారా మాట్లాడడానికి కూడా వీలు పట్టడం లేదు. ఏమైనా సరే త్వరలోనే మన విషయం. ఇంతకాలం మీరెంత మంచివారని శ్రీరామచంద్రుడని మురిసిపోయాను. ఇదన్నమాట మీ నిజ స్వరూపం. నిజం చెప్పండి, ఎవరనుకుని నన్ను పట్టుకున్నారు? ఎవరనుకుని పట్టుకుంటాను? నువ్వు అనుకునే పట్టుకున్నాను. నేను అనుకుంటే ఎంతకాలం అయింది నువ్వు వాటేసుకున్నాను? ఎందుకని అంటారు? నన్ను రాత్రిగా వాటేసుకుని ముద్దలు. రాత్రి అంటే ఇప్పటికి 18 గంటలైంది, అందుకని ఎంతకాలం అయింది అన్నాను. మరి నీకు అన్యాయం చేస్తున్నాను ఎందుకని అన్నారు? ఇదివరకైతే రాత్రి పగలు నీ కొంగుబట్టి తిరిగేవాడిని, ఇప్పుడు కొత్తగా పర్మిషన్ వచ్చింది కదా, రాత్రి తప్ప పగలు నేను వాటేసుకోవడం కుదరటం లేదు. ఇది అన్యాయం కదేటి? నిజంగా అంతేనా, లేకపోతే వేరే ఏదైనా? సీత, నీ రాముడిని, ఈ శ్రీరాముడిని నువ్వు అనుమానిస్తున్నావా? ఓ మై గాడ్, ఇక నేను బ్రతకడం వేస్ట్. ఇప్పుడే ఇప్పుడే ఇదిగో ఇప్పుడే గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేస్తాను. సీత, నువ్వు కూడా నన్ను అనుమానించిన తర్వాత నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? మీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అర్థం కాక మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్. ఎంతో ఆశగా ఆత్రంగా వచ్చాను, కానీ నువ్వు నన్ను డిస్పాయింట్ చేశావు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అలా కూర్చోమంటారండి? వద్దులే, ఇప్పుడు మళ్ళీ ఆ మూడు రాదు, రేపు ఎప్పుడైనా చూసుకుందాం. పాపిస్తున్నాను పాపిస్తున్నాను, అనవసరంగా ఆయన్ని బాధ పెట్టాను. దేవుడా తల్లి. ఏమండి వీడి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసారా? తెలుగులో 2, ఇంగ్లీష్లో 3, లెక్కలో 0 వచ్చాయి. రాయ్, ఏంట్రాయ్ మార్కులు? సరిగ్గా రాయలేదు. ఎందుకు రాయలేదు? గుర్తు రాలేదు. ఎంత ధైర్యం రా నీకు నిన్ను. ఏం చేస్తావు? కొద్దావా? చదవకపోతే ఏం చేయాలి? తల్లో మల్లెపూలు పెట్టాలి. డాడీ మార్కుల గురించి అడుగుతుంటే తల్లో పూలు అంటావేంటా? వెదవా, కామెడీ చేసి డైవర్ట్ చేస్తున్నాడు. నేనేం కామెడీగా మల్లెపూలు అంటలేదు, సీరియస్ గానే అంటున్నాను. వీడేంటండి మాట్లాడుతూ మల్లెపూలు అంటాడు? ఏదో సినిమాలో చూస్తుంటాడు. వీడి సంగతి నేను చూస్తాను, నువ్వు వెళ్ళి టీ పట్టరా, వెళ్ళు నువ్వు వెళ్ళు. ఒరే నాన్న, నీ హెడ్కు దండం పెడతాను, దయచేసి ఆ మల్లెపూలు సీన్ మర్చిపోరా. అది అలారా దారికి. బాగా భయం చెప్పారా వెదవుకి? బాగా చెప్పానమ్మా. ఇదేంటండి, మీరు వాడికి చెప్పారా వాడు మీకు చెప్పాడా? అదే, నాకు వాడు వాడికి నేను బాగా చెప్పుకున్నాం కదరా బుజ్జి, నా బంగారు బుజ్జి కదరా. మీరు ఇలాగే గారం చేయండి, ఇప్పుడు దేనికి పరికి రాకుండా పోతాడు. పర్లేదులేవే, నువ్వేంటి పొట్టు తీసి బయలుదేరావు? మల్లెపూలకేమో. నువ్వు నోర్ము కోరలక, నువ్వు వెళ్ళరా. వచ్చి చెప్తాను పని వేదవా. ఇంట్లో ఉంటే అమ్ముచ్చు కొడుతుంది, నువ్వు బయటకు వెళ్ళాడుకో. పో. అమ్మయ్యా, నేపాల్ క్లైంట్ క్లియర్ అయిపోయింది. దొరక్క దొరక్క దొరికావు, నిన్ను వదిలి పెడతానా? అక్క వస్తుందేమో. అక్క కూరగాయలకి వెళ్ళింది, గంట దాకా రాదు. ఇంట్లో పచ్చిమిరపకాయలు ఉన్నాయో లేదో కనుక్కి వెళ్తే బెటర్. వదలండి, అసలే ఛాన్స్ దొరక చేస్తున్నాను, ఈ లక్కీ ఛాన్స్ మాత్రం వదలద్దు. ఇదిగో మనిషా పచ్చిమిరప. సీత, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? బయటకు వెళ్ళిపోయాను అనుకున్నారా? అది కాదు, తన్ను చూసి నువ్వే అనుకుని. మేము దగ్గర బయటకు వెళ్ళారు, ఇంతలోనే లోపలికి ఎలా వచ్చారనుకున్నారు? ఇప్పుడు వచ్చావుగా, అలాగే వచ్చావు అనుకున్నాను. అది ఎలా తెలుస్తుంది? వెనక నుంచి చివరి చూసి నువ్వే అనుకుని ఇలా వాటేస్తున్నాను. పనిచేస్తానండి. ఏ మనిషా, ఆయన ఏదో పొరపాటు పడి ఉంటారు. నీ నోరేమైంది? పట్టుకోగల గట్టిగా అరవచ్చుగా. అరిస్తే నా పరువు పోతుందని ఆలోచించుంటుంది. సర్లేండి, ఇక నుంచి మీరు వంట గదిలోకి రాకండి, ఏదైనా అవసరం వస్తే నన్ను పిలవండి, నేను వస్తాను. అలాగే. హలో శ్రీరామ్ స్పీకింగ్. నేను నీ అబ్బన్ స్పీకింగ్. నువ్వా? ఏంటి? అర్జెంట్ గా శాంతి థియేటర్కి వచ్చాయి సినిమా చూద్దుగాని. సినిమా చూడటానిక? నీతోనా? చేస్తే రాను. నేను రమ్మంటుంది నాతో సినిమా చూడటానికి కాదు, నీ రెండో పిల్లల్ని తీసుకొచ్చా, నువ్వు అర్జెంట్ గా వచ్చేస్తే తనతో సినిమా చూసి ఆనందిద్దు గాని. మనిషిని తీసుకొచ్చావా? మరి సీత ఏంది? ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది, సాయంత్రం వరకు రాలుత. అయితే నువ్వు అక్కడే ఉండు, వెంటనే బయలుదేరి వస్తున్నాను. నీకేమైనా బుద్ధి ఉందా? మనిషాని సినిమాకి తీసుకొచ్చా బాగానే ఉంది, ఏదైనా కొత్త సినిమాకి తీసుకురావచ్చుగా, ఈ పాత సినిమాకి ఎందుకు? వారి పిచ్చిన సన్ను, కొత్త సినిమా అయితే జనం ఎక్కువ అయ్యి మిమ్మల్ని హ్యాపీగా హ్యాపీగా కూర్చొని ఇవ్వరు, ఇక్కడైతే మీరు మాట్లాడుకున్నా ఏం చేసినా ఎవ్వరూ పట్టించుకోరు. ఇగో భయ్యా టికెట్స్, మీరు వెళ్ళండి. ఏ మీరారా? మారకంలో పిల్ల ఎలా, మేమెందుకు? మీరు వెళ్ళండి, టైం ఉందిలే, తర్వాత వెళ్తాం. ఏమండి ఆవిడొచ్చింది.
అదే లే సినిమా పేరు. అది కాదండి ఆవిడ వచ్చింది. కాదరా సన్నాసి, ఏ వండి ఆవిడ వచ్చింది. అది కాదండి బాబు ఆవిడ వచ్చింది. మళ్ళీ అది అంటున్నావు, ఏ వండి ఆవిడ వచ్చింది. ఏ వండి ఆవిడ వచ్చింది సినిమా గురించి కాదండి బాబు, మీ ఆవిడ వచ్చింది అంటున్నా. మా ఆవిడ తీసుకెళ్ళు అది చూసినట్టు కొంప మునిగిపోతుంది. నువ్వు వస్తున్నావు తెలుసు వచ్చేసా అనుకోకుండా. నేను వస్తే నేను వస్తున్నాను మీకెలా తెలుసు? అది నేను అటు వెళ్తున్నాను, నువ్వు ఆటోలో దిగుతున్నావు, అజ్జు సీట్ వచ్చేసా. సరే రండి కలిసి సినిమా చూసి చాలా రోజులైంది, రండి వెళ్దాం. కావాలంటే నువ్వు ఆ సినిమా చూడు, అమ్మ నేను ఈ సినిమానే చూస్తాను. పోండి వాడు సరదా పడుతున్నాడు, రండి ఇదే చూద్దాం. రండి కూతురు లాంటిది, దాన్ని తీసుకుని సినిమాకి వెళ్తాడా? కూతురు అనుకుని తండ్రిలా తీసుకెళ్ళుంటాడు. కూతురు అనుకుంటే మనకి చెప్పి తీసుకెళ్లొచ్చుగా, సీక్రెట్ గా ఎందుకు తీసుకువెళ్ళడం? కూతురు అయితే మనకి చెప్పాల్సిన అవసరం ఉంది. మీ నాన్నగారిని వెనకేసుకురాకండి, రాగానే గట్టిగా అడగండి. నేను అడగడం బాగోదేమనే. ఎందుకండి బాగుండదు? మీరు ఇలాగే ఊరుకుంటే ఇంకా రెచ్చిపోయి రేపటి నుంచి పార్కులకి బోర్చుకాలకు కూడా తీసుకెళ్తాను. అలాగా అయితే అడిగేస్తా. అడగండి. ఆ శారదా వాణిజ్య డాన్సులు చూస్తుంటే నాకు కూడా ఎగిరి స్టెప్పులు అనిపించింది. అదిగో వచ్చారు, వెళ్ళి ఇక్కడికి. ఇక్కడ అడిగేస్తా. ఆగండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నామో తెలీదా? తెలుసు, అందుకే అడుగుతున్నాను. మరి తెలిసి మళ్ళీ ఎందుకు అడగడం? ఎందుకు సీత అడగమంది అపార్థం చేసుకో. ఈ వయసులో నీకు సినిమాలేంటి? అది కోడ లాంటి ఓ పని మనిషితో. మొగుడు బడుద్దాయిలా బదిలే సరుకుంటాను, పాపం ఒంటరిగా ఉంటుంది కదా, రిలీఫ్ గా ఉంటుంది అని తీసుకెళ్ళా. తప్ప ఏం తప్పు లేదు. తప్పలేకపోవడం ఏంటండి? అవును చాలా తప్పుంది. తనకి సినిమా చూపించాలనుకుంటే నువ్వు బాల్కనీ కూర్చొని తనకి నేల టికెట్ కొనవచ్చు కదా, పక్కనే ఎందుకు కూర్చోబెట్టుకున్నట్టు? మనుషులంతా ఒక్కటే అంత ఆసనారాయణ రావు చెప్పారు కాబట్టి. అయినా నా మీద నీకు అనుమానంగా ఉంటే రేపటి నుంచి అమ్మాయి నువ్వు వెదిసలు. అలా అన్నా బాగుంది. ఏంటి బాగుంది? దాన్ని తీసుకుని మీరు సినిమాకి వెళ్తారా? నలుగురు చూస్తే మిమ్మల్ని అనుమానించరు? అవును అనుమానిస్తారు. ఏ మనిష, ఆయన ఏదో పెద్ద మనిషి, జారిపడి రమ్మనుంటారు, నువ్వు వెళ్ళిపోవేనా? యజమాని కదా, పిలవగానే వెళ్ళకపోతే బాగుందని వెళ్ళి ఉంటుంది అంతే కదా. అవునండి. ఇంకెప్పుడు ఆయనతో సినిమాలకి షికారులకు వెళ్ళకు, వెళ్ళు. నువ్వేంటి అలా చూస్తున్నావు? నువ్వు కూడా వెళ్ళు. బాగా భయపడిపోయాడు, ఇంకెప్పుడు దాన్ని సినిమాకి తీసుకెళ్తావు? రండి